विवाह भोजनंबु विवाह भोजनंबु निन्नैन वंटकंबु वियाल वारी बिंदु ओखोक्को नाके मुंदु विवाह भोजनंबु निन्नैन वंटकंबु वियाल वारी बिंदु ओखोक्को नाके मुंदु अयारे भूरे लिल्ला औरौर गारे लल्ला अयारे भूरे लिल्ला ओ खोरे अरिसे लुल्ला येल्ला नाके चल्ला विवाह भोजनंबु इंतैन वंटकंबु वियाल वारी बिंदु ओखोक्को नाके मुंदु ಬಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಳಿರೆ ಲಡ್ಡು ಲಂದು ಬಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಲೇಜಿ ಲೇಬಿ ಮುಂದು ಎಲ್ಲ ನಾಗೆ ಬಿಂದು ವಿವಾಹ ಭೋಜನಂಬು ನಿಂತೈನ ವಂಟ ಕಂಬು ಇಯಾಲ ವಾರಿ ಬಿಂದು ಓಹೋ ನಾಗೆ ಮುಂದು ಪೇರೆಂಟ್ ಆಳಕ್ಕೆ ಸ್ವಾಗತ ಪೋತು ಪೇರೆಂಟ್ ಆಳು ರಂಡಿ ರಾವಣ ಶುಕ್ರವಾರ ನಾಡು ఇంతమంది మహాలక్ష్మిని మా ఇంటికి వచ్చారు అదే నాకు ఆనందం మన స్త్రీ ద్వేష సమాజం భార్య బాధ్యతల సంఘం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మగవాళ్ళు పేరెంటానికి ఇంతమంది పోతు పేరెంటాళ్ళు వచ్చారంటే నాకు అదే ఆనందం బాస్ వేరే ముఖ్యమైన పని మీద వెళ్ళారు ఈ పేరెంటల్ విషయం నేను చూడమని దింపుతామన్నారు కదా అని చాలాసేపు చూశాను వదినా తాను ఏదో మగాళ్ళ సంఘం ఊరేగింపంటూ వెళ్ళారు ఎంతకీ రాలేదు మరే ఆ సీతారామారావు ఒకడు దొరికాడు మన ప్రాణాలకి పేరెంటాలు ఆడవాళ్ళకేనా మగవాళ్ళకు కూడా ఉండాలంటూ ఇవాళ మగవాళ్ళ పేరెంటాలు పెట్టాడు భార్య బాధ్యతల సంఘం ఏమిటో దిక్కుమాలిన సంఘం ఊరేగింపని పెట్టి ఈవేళ ఊళ్ళో ఉండే మగాళ్ళందరినీ పోగు చేశాడు ఆ సీతారామారావు వివాహం నాటకమన్న కాపురం బూటకమన్న సమస్త నాశనమన్న పెళ్లి రోజుకు ఇల్లేమో ఇరకటమంట పెళ్ళామే మరకటమంట బ్రతుకంత చింత చిల్లి ముంత ఒక్క మూడు ముళ్ళతో
విని కాక రేగి పరలోకమేగె ఒకడు అంబ దెబ్బ తిని పాంబరేగి ఉదకాంబు తాగెనొకడు ఇంద్రదేవుడికి ఇంటి వల్ల ఒళ్ళంత చెడినదప్పుడు తార వల్ల మన పూర్ణ చంద్రునికి తాట లేచినప్పుడు చిత్రాంగి బలి పెట్టే సారంగుని అప్సర్స చెరిపింది రాజశ్రీ కావ్యాలు గ్రంథాలు తిరగేసిన ఇతిహాస డ్రామాలు పడబోసిన గయ్యాళి పెళ్ళాలు ఒళ్ళోని దయ్యాలు మగవాళ్ల ప్రాణాలు తీసేటి భూతాలు అమ్మమ్మో ఆడోళ్ళు రాండోళ్ళు ఆనోళ్ళు కలిసిన సుఖమిక సున్న నరకమునను పడకన్న చిన్న కన్న వద్దురా వివాహాలే అది పెద్ద డేంజర్ అనుకో ముద్దులాటలు కౌగిలింతలు ఒట్టి భ్రాంతి బ్రదరు ముద్దు గుమ్మ తన ప్రేమ నటనతో పిప్పి చేయు మెదడు వంటింటి తాబేళ్ళు అవద్దురా కన్నీళ్ళ కళ్ళాపి కలద్దురా సన్యాసమే బెస్ట్ స్త్రీ సౌఖ్యమే రొష్టు జై వీర హనుమాను అనుకోండి రారండి సద్బ్రహ్మచారులుగా చరితార్థులవ్వండి పెళ్ళిళ్ళు మానండి పెళ్ళాలు వద్దండి అతివను వల చుటకన్న మధు చెడి తిరుగుట మిన్న అయ్యా బాబు వద్దురా వివాహం నాటకమన్న కాపురం బూటకమన్నో సమస్తం నాశనమన్న పెళ్ళి రోజుతో ఇల్లేమో ఎర్రకట్టమంట పెళ్ళామే మరకట్టమంట బ్రతుకంత చింత చిల్లి ముంత ఒక్క మూడు ముళ్ళతో వివాహాలే నశించాలి విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బొంగరం లేనివాడు, పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను. అంటే శ్యామల ఇప్పుడు అది నోరు ముయ్యండి. చూస్తా కత్తితి సరసాలు. ఏ బంట్రోతు ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచ పోయేషాలు వేస్తారు. ఇంటి ఆయనకు మనం 6 నెలలు అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయన ఏమో తరో సినిమా తీస్తానని, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక కథ నచ్చితావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 150,000 దాకా అద్దె పెంచాడు తెలుసా? పై పెంచి వాడికి కథ వినిపించాలంటే ఆసనాలు ఎత్తి చావాలి. అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి పెడదామని పొరపాటు భోపాల నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చెయ్యాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాబు తప్పేసా? మాట్లాడు బాక, మాట్లాడితే ఆసనం సవరు బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నే పోతా భోపాలు, పోతా నే పోతా భోపాలు, పోతా. ఇప్పుడు ఎట్టాకెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు ఉచ్చుకుని పరిగెడతా. నే పోతా భోపాలు, పోతా. అదేమిట్రా తమ్ముడు ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ చాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నే పోతా భోపాలు, పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. 4 రోజులు ఉంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నే పోతా భోపాలు, పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు, అతన్ని ఇలా బెదరగొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్ట ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకే తలక మాసినాడు వస్తాడేమో. మరే ఈ వాటా ఖాళీ అయి నెల కావస్తోంది, ఎంత నష్టపోతున్నామో.
అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు. చచ్చిపోతున్న ఈ వెధవగాలతో రామ రామ. అంబు కవి తా తా మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు, ఈ లత్తుకోరగల సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిట్టి తీస్తా. వద్దు, అదే ఎరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లగెడతాడు. ఆడ వెనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, వెనక ఇలను. ముందు హీరో, వెనక ఇలను. చేజు మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను దాపి పారిపోతా, మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేజు. సీతారామరావు గారు, సీతారామరావు గారు. ఎవరది? అలా పిలవకండి, ఆయన కోపం వస్తుంది. ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు. ప్రస్తుతం ఉత్తి రామారావు గారే. ఏం కావాలి? ఆయన ఒకసారి కలవాలండి. మీరు కొత్త బాధ్యతలా? అవునండి, సంఘంలో చేరదామని వచ్చాం. అది అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఆయనకి 9 లక్కీ నంబర్. ఏ పని చేసినా 9 గంటకే చేస్తారు. మండల ఆఫీసులో సింహాచలం 9 గంట కొట్టగానే ఆయన ఉపదేశ మందిరం తలుపులు తెరుస్తారు. ఏమయ్యా సింహాచలం మీయా, ఎద్దు నాకు ఎదిగిపోనావు. సోంపేరినాగా గంటలు కొట్టి నెలకి 50 రూపాయలు తేవడము తప్ప ఇంకో పని ఏమీ చెయ్యవేమయ్యా సింహాచలం మీయా. ఏమయ్యా బయట పని దొరకపోతే ఇంటో వంటైనా చెయ్యవేమయ్యా. ఏమయ్యా అబ్బాయ్యా, గిన్నెలంత తింతావో, మాంసం అంత తొంగుంటావో, ఆ సిద్ధి దీనికయ్యా నీకే. సీరి కట్టుకుని వంట చేయవయ్యా. ఏమయ్యా పౌసం లేని మూడివియ్యా, మూతికి మీసం లేదు, మనిషికి రోసం లేదు. ఏమి జన్మమయ్యా నీది? నా కర్మకాలి నిన్ను మనవాడేనయ్యా. నీకి బదులు ఏ అడుక్కుని వండి చేసుకున్న సుఖంగా బతికేదని కదయ్యా. నాను ఎద్దునయ్యా నీకి, నాను వంట చేయాలే, పెంట ముఖ ముదానా. ఏమయ్యా బామర్దియా, నాను సీర కట్టుకోవాలయ్యా. ఏమే దిక్కుమాలిన పెళ్ళమా, నాను పౌరుషం లేను అనియా. నమస్కారం, రండి కూర్చోండి. సోదరులారా, మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి. ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక. నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను. మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే. మా సెక్రటరీ కైలాసం మగవాడు, మా పని మనిషి సన్యాసి మగవాడు, ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే. ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడల్ని తాకటానికి కూడా వీల్లేదు. అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం. స్త్రీ క్షణంలో ఏడుస్తుంది, క్షణంలో నవ్వుతుంది. ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది, నవ్వి మగాడిని ఏడిపిస్తుంది. మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది, వాడి గుండెతో గోళీలాడుతుంది. ఇంతెందుకు? ఆడది ముళ్ళు, మగాడు అరిటాకు. అరిటాకు వచ్చి ముళ్ళుమే పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకుమే పడ్డా, చిరిగేది ఆకే, చెడేది మగాడి. పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది, అంతే. ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మొగుణ్ణి అధః పాతాళానికి అనగదొక్కేస్తుంది. ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చే. పురాణ ఇతిహాసాలను తీసుకుందాం. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నింది సత్యభామ. తలవంచి నీ పదములకు మృక్కేనులే. సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి మాయలేడిని తెమ్మని పంపి ఇక్కట్ల పాలు చేసింది సీత. దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా? ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో.
అవుంది మనోహరంగానున్నది దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి నీ మక్కు తీర్చుట నా విధి కాదా తప్పనిసరైన పరిస్థితుల్లో తన పప్పు రుబ్బుతున్నా తమ జాతిని పొగుడుతూ పాడేలా చేసింది ఈ స్త్రీ జాతి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దదరిల్లింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లమా ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ విసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ఇవాటికి ఉపదేశాలు చాలు ఇక వెళ్ళండి యథావిధి హనుమయ్యకి నమస్కరించి పంచసూత్ర ప్రమాణం చేయి కృష్ణ అలాగే అన్నయ్య ఆడదాని కేసి కన్నెత్తి చూడను ఆడదాని కేసి కన్నెత్తి చూడను ఆడదాని పన్నెత్తి పలకరించను ఆడదాని పన్నెత్తి పలకరించను ఆడదాని మాట అసలు వినను ఆడదాని మాట అసలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను కళ్ళు మూసుకుని హనుమయ్యని ధ్యానించుకో కృష్ణ మూసిన నీ కళ్ళల్లో ఎవరు కనిపించారు చెప్పు నాన్న ఎవరో అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తున్నన్నయ్య అపచారం అపచారం నీ మనసును విషపూరితం చేయడానికి ఆ శంఖిని జాతి ప్రయత్నిస్తో తుడిచేయి నీ మనసులోంచి ఆ భావాలను తుడిచేయి వెళ్ళు వెళ్ళి కాలేజీకి రెడీ అవ్వు హనుమయ్య పిలిచావా రామయ్య ప్రణామాలు హనుమయ్య రామార్పణం నాకు నీ ఆశీస్సులు కావాలి శుభమస్తు రా కూర్చో కాఫీ ఏమైనా తీసుకుంటావా వద్దులే పైచం చేస్తున్నాను ఈ మధ్య కాఫీ లుటీలు మానేశాను కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు ఒక్క నిమిషం రా హనుమయ్య తమ్ముడు ఏమైపోతాడోనని భయంగా ఉంది హనుమయ్య ఆ వయసు అటువంటిది రామయ్య మనసు నీతి లేని కోతిలాంటిదైతే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది కిష్టుణ్ణి వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు ఆ ప్రయత్నంలోనే ఉన్నారయ్య రాత్రి నారదుడు తుంబురుడు గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చటించుకున్నాం పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా అంతా మీ దయ మరచాను అతి త్వరలో నీ దగ్గరికి మరో బాధాసర్పదష్టుడు భార్యా బాధితుడు రాబోతున్నాడయ్యా మరో భార్యా బాధితుడా ఎవరయ్యా అతను నేనేరా అప్పల స్వామిని నిప్పప్పల స్వామిని పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకునేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని నా జీబీ కత్తిరిస్తావరా గుండు సూది చేపెదవా నిన్ను బాబు అయ్య బాబు తప్పైపోయింది బాబు క్షమించండి బస్సులో నిగనిగలాడే తమ గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులను బెంపడ్డాను బాబు ఇంకోసారి సొగరం చేద్దామని కత్తిరేశాడు తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు బాబు నన్ను నొగ్గేయండి బాబు నీ కట్టు కదలు నా కాడు సెల్లవురా దబ్బన ముఖం మీద రే నోట్ పదకొండు ఎస్ సార్ రే నేను ఇక్కడ ఉన్నాను రా ఎస్ సార్ నీకు పిలిచినాడు పిలిపినపడదు ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు చస్తున్నవా నీతో ముందని లాకబులతో చెయ్యి సరే అట్టగ్గానేవండి రేపో మాపో నేను బయటకు రాకపోతానా దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన జేబుకు వస్తానని చెప్పుకోకపోతాను ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా రే నోట పదకొండు ఆయన ఎందుకురా లాకబులతో వస్తున్నావు నీకు సరిగ్గా ఎనపడి సాగుకపోవడం నా సాగుకొచ్చిందిరా నాయన నేను లాకపులకు దయమన్నది ఈయన్ని కాదు బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆణ్ణి రే నాయన నువ్వు వెళ్ళిపో బేగి వెళ్ళిపోరా సరే బాబు నేను ఇంటికి వెడతాను మా ఇంటికి మీ ఇంటికి కాదు బాబు మా ఇంటికి ఇది ఎచ్చి వెళ్ళిపోరా నాయన పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు సరే వంచండి అడ్డమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది రైట్రేరా బేగ నా జీతం అయిపోయింది నాకు అర్థం చాలా పని ఉంది ఇంకెక్కడ జీతం అయ్యా ఇందాకే మీ ఆవిడొచ్చి తీసుకెళ్ళింది ఏంటి మా దుర్గొచ్చి తీసుకెళ్ళిందా దానికి ఎందుకు ఇచ్చారండి నేనెక్కడిచ్చానయ్యా ఆవిడే లాక్కుపోయింది గోవిందా గోవిందా అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే రే నోట పదకొండు ఎస్ సార్ ఇటు ఎస్ సార్ ఈ నెల జీతం మన చేతికి అందలేదు 4 రూపాయలు సంపాదించుకోవాలి స్కిల్ గేమ్స్కి ఏర్పాటు ఎలా నోట పదకొండు అంతా రెడీనా అంతా రెడీ సార్
రా ఆట మొదలెడదామా రండి కూర్చోండి మీ అందరికీ తెలుసు కదా ఇట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పల స్వామి అరే వీడు ఆట అయిపోయింది రేయ్ నీకు డీల్ షో పడ్డట్టుంది ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిచిచ్చ పడిపోద్ది జాగ్రత్త ఆహా మన గురువుగారు ఆట చూడండి మలయాళపొడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన ఆరోపిల తెలుగు మాట్లాడినట్టుంది ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను మాకంత అదృష్టం ఎక్కడది బాబు తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే ఉరిచిచ్చు పడిపోదు ఇదిగోండి బాబు నాది ఫుల్ కౌంట్ నాది ఫుల్ కౌంటే బాబు నాది అంతే బాబు నాది అంతే ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా రే నోట్ పట్టుకోండి ఎస్ సార్ ఏ మాట కా మాటే చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా ఎస్ సార్ రేయ్ ఇవ్వండి మీ పనులు మీరు చూసుకోండి వస్తాం బాబా నోట్ పదకొండు మా ఆవిడ నన్ను రాచి రంపారెట్టేస్తుందిరా చచ్చిపోతున్నాను అనుకో అయ్యా నాదో సలహా ఏంటది మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండయ్యా నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పప్పల స్వామి అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండయ్యా మా ఆవిడ నాకు మొగుడో నేను ఆవిడికి మొగుడునో ఈ రోజుకి తెలియడం లేదండయ్యా ఈ ఎడ్ నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తానండి అయ్యా అర్థమైంది అప్పల స్వామి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందన్నమాట ఆయ్ ఇదిగో ఈ లేఖం తీసుకో ఏం చేయమంటారండి అయ్యా గుండుకు పూసుకో అయ్యా ఏం ప్రశ్న అది లేఖాన్ని ఏం చేస్తారు గుండుకు పూసుకుంటారండి అయ్యా నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి లేహ్యాని తింటారు ఈ లేహ్యాని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో పులివైపోతావు ఈ లేహ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో నీ భార్యకు ఎదురు తిరుగు తరతరాలుగా మన మగ జాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జ్వా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించు అప్పల స్వామి అట్లాగే సార్ తణుకులో తంట తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి ఎంత బుద్ధి తక్కువదైనా సీర కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది నువ్వు అట్లా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషి నువ్వెక్కడ దొరికావు నా ప్రాణాలు కొరకు తినే దానికి పద ముందు లోపలికి పద నీ పని చెబుతాను ఏంటి నోరు లేస్తోంది ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు ఓసారి లోపలికి రా నీతో చిన్న పనుంది వస్తాను నా గేటు భయమా ముందు నువ్వు లోపలికి పద రా చెప్తా పద రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా అలా కానీ నేను ఎందుకు కాదంటాను ఇదే ఇల్లు రాజేది ఒరే సన్యాసి మొక్కలు నీళ్ళు పోసి ఇదిగో బాబు మా తమ్ముడున్నాడా అంటే అదే సీతారాముడు మా బాస్ మీ తమ్ముడు గారా లోపల పదండి అమ్మా మీ అమ్మాయి గారా కాదు మా ఆడపడుచు అలాగా పదండమ్మా ఏమైందమ్మా ఏమీ కాకపోతే అంత అరుపు ఎందుకు అరిచావమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు దాన్ని బట్టి నేనంటే మీకు ఇష్టం అని అనుకోనా చెప్పండి మీ కాలు తొక్కానని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు
నేను ఊ డాక్టర్ గారి అబ్బాయిని నేను మీకు తెలుసా తెలుసు మీరంటే ఇష్టం కూడా అయ్యా నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమో అన్న అనుమానంగా ఉండండి అయ్యా అదే గనక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది కాస్తంత రెస్ట్ తీసుకుంటానండి అయ్యా తిట్టి చేస్తా ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను ఏయ్ ఇదిగో ఇది ధనురాసనం ఈ ఆసనం కంటిని శత కసేపు అయ్యా ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా అదే బెంచ నెలకు 6000 వద్దు మహాప్రభు వద్దు ఎలుకల బొల్ల లాంటి ఆ కొంపకి 50 రూపాయలు ఎక్కువ వేస్తా ధనురాసనం వేస్తా ఊగు ఆ ఊగుతా ఆహా ఎంత చక్కగా ఉందో ఎంత హాయిగా ఉందో మహాప్రభు ఆహా ఏమి హాయిలే హల ఆహా ఎంత హాయిలే హల కులాసాగా ఉన్నావా సీతారామ ఆగు నా పేరులోంచి ఆడపేరు తీసేశాను ఉట్టి రాముడు అని పిలువు చాలు కులాసాగా ఉన్నావా ఉట్టి రాముడు ఇదిగో ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు రాముడు అను చాలు నానా ఇబ్బందుల్లో పడ్డావురా రాముడు ఇంకో దిక్కు తోచక నీ ఇంటికి చేరాం ఏమైంది ఉన్న ఇల్లు పొలాలని అమ్మేసి మీ బావగారు డబ్బంతా బ్యాంకులో వేశారు తన ఎలాగైనా ఏదో ఓ ఉద్యోగం సంపాదించి మొగాణ్ణి అనిపించుకుంటానని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా ఆరేళ్ల నుంచి ప్రయత్నించినా అనాకాని ఉద్యోగమైనా దొరకలేదు బ్యాంకులో నుంచేమో డబ్బు తీయడానికి వీల్లేదంటారు ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాం ఇక్కడే ఉంటారా వెరీ గుడ్ సార్ కింద రూమ్ ఏర్పాటు చేయమంటారా నాయన కృష్ణ కులాసాగా ఉన్నావా కులాసాయాకయ్యా చూడరా జంట ఎంత ముచ్చటగా ఉన్నారో వీళ్ళు చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అలాంటిదేమిట్రా మర్యాదగా బయటికి వెళ్ళండి సార్ పాపం వాళ్ళు విల్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఐ యామ్ సారీ సార్ అదేమిట్రా చిన్నతనం నుంచి నువ్వు కిష్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళన చనువు కొద్దీ వస్తే మమ్మల్ని పెంచినందుకు థాంక్స్ కావాలంటే 10000 ఇస్తాను పట్టుకెళ్ళు అంతేగాని మీరు ఇక్కడ ఉండడానికి మాత్రం వీల్లేదు ఈ ఇంట్లో ఆడగాలి తగలకూడదు ఆడనేడ పడకూడదు దయచేసి వెళ్ళు పెడతాంరా నేనే గతిలేక నీ కొంపకు రాలేదు వెళ్ళవే ఆ పెట్టే సంచి తీసుకురా మాకు ఉన్న ఆస్తి పాస్తులు తోడబుట్టిన తమ్ముడివి ఇంత వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మెడబట్టు బయట గెంటుతావా పదవే ఇంత అవమానం జరిగాక ఇంకా ఇంటి చూరు పట్టుకు వేలాడే కన్నా మనకేం పడలేదు పద సొంత అక్కకి పెంచినందుకు 10000 ఇస్తానంటావురా అమ్మా నాన్న అదృష్టవంతులరా వెళ్ళిపోయారు లేకపోతే పాలిచ్చినందుకు తల్లికో 5000 జన్మనిచ్చినందుకు తండ్రికో 10000 రేటు కట్టేవాడివే నువ్వు కవి వింటున్నావా కవిరాజులంటే అట్లా ఉండాలయ్యా ఆలు ఆలంతో సప్పట్లు అదిరిపోద్ది ఊగో ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని కవి అయ్యా గొప్ప డబిలాగిన ఆనందంలో హాయిగా చక్కగా శమాసం వేద్దామండయ్యా ఇంకా నా బొందిలో ప్రాణం ఉండగా నీ ఇంకా అడుగు పెట్టనరా నువ్వు నీ డబ్బు కట్టగట్టుకుని చావండి చూడండి మీరు రామారావు అక్కగారా మరేనమ్మా దిక్కుమాలిన అక్కగారిని అందుకే తమ్ముడింటో గొప్ప మర్యాద జరిగింది మెడపట్టు గెంటాడు అతను గెంటితే గెంటాడు మీరు మా ఇంట్లో ఉండండి అమ్మా ఓ వాట ఖాళీగానే ఉంది వద్దులేమ్మా నేను మా పిల్ల ఏ కాశీయో రామేశ్వరమో పోయి అడుక్కు తినైనా బతుకుతాం కానీ ఇలా అభిమానాన్ని చంపుకొని వీడింటి ముందు మాత్రం పడుండవు పదవే చూడమ్మా అరే ఓ సినీ మొగుడు మినిస్టర్వా చెప్పేది కాస్త వినిపించుకోమ్మా ఇక్కడ గొప్ప తెలివైన వాడు చాకులాంటి కుర్రాడు ఉన్నాడు ఎవరో కాదు నేనే నాకు ఉద్యోగం ఇచ్చుకుని బాగుపడే ఛాన్స్ మీ కంపెనీకి ఇవ్వాలని ఫోన్ చేశాను ఏమిటి ఉద్యోగాలు లేవా సరే హలో పోర్టా నేను బాగా పనిచేసి పెట్టగలను నాకేమైనా ఉద్యోగం ఇచ్చుకోగలరా నాకు డిగ్రీ ఉందండి టీఏబిఎఫ్ అంటేనా టీఏబిఎఫ్ అంటే 10th అపియర్డ్ బట్ ఫెయిల్డ్ హలో హలో పెట్టేశాడే మాస్టారు సిగరెట్ వస్తారు అండి యాండి యాండి ఓయ్ ఇదేటయ్యా సిగరెట్ అడిగితే నిప్పు కోసం వరుకున్నాను అలా తీసుకెళ్ళిపోతా పెట్టి చూడండి సిగరెట్ మీకు తెలియకుండా ఎత్తుకుపోతే తప్పు దొంగతనం నేను మర్యాదగా అడిగాను మీరు మర్యాదగానే ఇచ్చారు కాలుస్తున్నాను వద్దంటారా తీసుకోండి తనకే తీసుకోండి ఇంకెందుకు ఇది గొప్ప కేసే ఇదిగో ఇక్కడున్నారు ఈయన ఈ ఊళ్ళో ఎక్కడ చోట్లేనట్టు కొండకి ఇక్కడ నిలబడ్డారు ఏమండి ఇక్కడేం చేస్తున్నారు ఈ ఊరంతా ఎప్పుడు కొందావా అని ఆలోచిస్తున్నానే ఉప్పు కొండానికి జేబులో పావలా ఉంచుకోరు కానీ ఊరుకుంటారట ఊరు నేను ముట్టుకోను అది మా నాన్నగారి డబ్బు నాకు అక్కర్లేదు
సరే పెట్ట బెర్త దీపావేంటి నీ తమ్ముని ఇంట్లో సెటిల్ అయిటావు కదా మధ్యాహ్నం భోజనానికి అక్కడికే వద్దాం అనుకుంటానే తాలే ఊరుకోండి మా వారు ఊళ్ళో పట్టు తిరుగుతున్నారురా నాకు ఇంకో దిక్కుతాతగా నీ దగ్గరికి వచ్చానంటే సొంత అక్క నన్న అభిమానం కూడా లేకుండా నా ఇంట్లో ఆడ నీడ కూడా పడడానికి వీల్లేదంటూ నన్ను జ్యోతిని మెడపొట్టు గింటాడండి ఐ సీ మన వాళ్ళ గురించి నేను వినదంతా నిజమే అన్నమాట వారు ఇంగ్లాండో ఏగ్లాండో వెళ్ళి బాగా చెడిపోయాడు అన్నమాట ఇప్పుడు ఏం చేద్దాం అంటారు ప్రస్తారికి ఏదైనా సత్రంలో దిగుదాం కడుపులో కాస్త దాణా పడ్డాక మెదడుకు మేత పెడతారు ఈ వాసురాపురా ఐరియాల గరిగరా లక్షల ఆస్తి పెట్టుకుని ఇలా సత్రాల్లోనూ వీటి అరుగుల మీద పడుకునే కర్మ మనకేమిటండి అసలు సుభద్ర ఆ ఆస్తి నాది కాదని చెప్పాను కదా మా నాన్న సంపాదించింది తండ్రి ఆస్తి ఖర్చు చేస్తూ జల్సాగా తిరగటం మగ లక్షణం కాదు అందుకే అదంతా బ్యాంకులో వేశాను ఎప్పటికైనా నేను ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను నా సంపాదనతోనే మిమ్మల్ని పోషించుకుంటాను దర్శాలు ఆడదాని మాట అస్సలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాల పాలవ్వను వెరీ గుడ్ ఈ పాలు తాగేసి కాలేజీకి వెళ్ళు పాలు వద్దన్నయ్య ఈ మధ్య అవి తాగుబుద్ధి అవడం లేదు అదే నీలో రాకూడదే ఆ మార్పు తాగు నమస్కారం అండి అయ్యా దాపల స్వామి సరాసరి ఇంట్లోకి వచ్చినందుకు ఏమనుకోకండి అయ్యా తమరు ఇచ్చిన లేయాన్ని నాలికి రాసుకోవటం కాదు అలవలగా మొత్తం నాకేసిన నాకేం పని జరగలేదని చెప్పిపోదామని వచ్చానండి అయ్యా కానీ ఈడ మీరు మీ తమ్ముడు గారితో పంచసూత్రాల ప్రమాణకం చేయించడం చూస్తూ ఉంటే నాకు అలా నేనే నమ్మలేకపోతున్నానండి అయ్యా అది రోజు ఉండే దినచర్య అప్పల స్వామి వాడి జీవితం నా బ్రతుకులా వెలిసిపోకూడదని ఈ జాగ్రత్తలు తమరు ఆడదంటే ఇంత అసహ్యం పెంచుకున్నారంటే ఎప్పుడో ఏదో ఎదురు దెబ్బ తిని ఉంటారని నా అనుమానం తమరు ఏమనుకోకపోతే నాకు తమ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందండి అయ్యా చెబుతాను అప్పల స్వామి ఇన్నేళ్లుగా ఎవరికి చెప్పను నా కథని ఎవరికైనా చెప్పి బరువు దించుకోవడం నాకు అవసరమే మా అమ్మ నాన్న నా ఆరో ఏటనే నన్ను మా తమ్ముడిని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారు అప్పటికే మా అక్కకి పెళ్ళై ఉండడం వల్ల మేమిద్దరం మా అక్కయ్య ఊరు చేరుకున్నాం అక్కడే పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం చిన్నప్పటి నుంచే ఎందుకో అందరూ నన్ను పప్పు శుద్ధాన్ని పిలిచేవాళ్ళు అప్పల స్వామి పాండవులను పంచ పాండవులని ఎందుకు అందరు సీతారాముడు నువ్వు చెప్పరా అది పాండవులు పంచగట్టుకుంటారు కదండి అందుకనే మనం వాళ్ళని పంచ పాండవులు అంటామండి ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి మనం ప్యాంట్ పాండవులు అంటామండి పప్పు శుద్ధ పప్పు శుద్ధని సీతారాముడు పప్పు శుద్ధ స్కూల్ చదివైపోగానే మా బావ నన్ను ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని నాలోని అతి మర్యాద అమితమైన మన్నన నాతోనే పెరిగి పెద్దవయ్యాయి అప్పలస్వామి ఇంకా అవలేదా పాపం చాలాసేపటి నుంచి ఊడుస్తున్నారు మీరు వెళ్ళండి నరసంగారు ఆ కాస్త నేనే ఊడ్ చేసుకుంటారు అబ్బే వద్దు బాబు ప్లీజ్ ఆ చీపులెట్ ఇవ్వండి మీరు వెళ్ళండి నమస్కారం నా అతి మంచితనాన్ని అసమర్థతగా జమకట్టి ఓ రోజున తన తండ్రిని తీసుకుని మా ఇంటికి వచ్చింది మా పనిపిల్ల ఈడు మా అయ్యా నమస్కారం అయ్యగారు చూడు బాబు నాకు అర్జెంటుగా ఓ 5,000 రూపాయలు కావాలి అలాగా పాపం ఏమిటో అంత అత్యవసరం నా అవసరం ఏదైనా ఆ సొమ్ము నాకు ఇయ్యాల్సిన అవసరం నీకుంది నేనివ్వాలా అవును అది రేపు పొద్దున 9 గంటలకల్లా నా చేతిలో పడాలా లేకపోతే నీ నీధిలోకి ఈడుస్తా నానా ఆల్రెడీ పెడతా ఏదో ఓ 100 లోపు అయితే సర్దగలను గాని 5,000 రూపాయలు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి తేగలని చెప్పండి అంతా నాకు తెలవదు రేపు పొద్దుటికల్లా నువ్వు నాకు ఆ డబ్బు ఇవ్వకపోతే నిన్ను నలుగురులో తలెత్తుకోకుండా చేస్తా జాగ్రత్త పదవే అతను అలా బెదిరించడంతో నాకు ముచ్చంపులు పోసాను ఆ రాత్రంతా నిద్రపోకుండా భయం భయంగా గడిపాను తెల్లవారగానే వాళ్ళ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి బయలుదేరాను పోలీస్ స్టేషన్ కి మీ మీద రిపోర్ట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కా పద మేము వస్తాం పద నీ గురించి మేము ఇస్తాం రిపోర్ట్ నా గురించా ఏమని ఏమని అంటాయా ఎంత అమాయకంగా అడుగుతున్నాడు కట్టాల్లో పడి ఇల్లు గడవక తప్పనిసరి నా కూతురు నీ ఇంటికి పనికి పంపిస్తే దాన్ని మాయమాటలతో లొంగ తీసుకుని దానికి నెల తప్పేటట్టు చేస్తావా అయ్యో నేను తప్పేటట్టుగా చేశానా ఏమండి నేను అలాంటి వాడిని కాదండి సాధ్యమైనంత వరకు తోటి స్టూడెంట్స్ కి సహాయపడి వాళ్ళందరూ పాస్ అయ్యేటట్టు చేశాను కానీ ఎవరిని తప్పేటట్టు చేయలేదండి నోరు మూయవయ్యా నా కూతురు తల్లి కాబోతుంది దానికి ఇప్పుడు 3వ నెల అలాగా ఈ విషయం నరసమ్మ నాతో చెప్పలేదే ఏమండి ఆయస్యం మాకు ఇప్పుడే తెలిసింది నీకు ఆ కబురు శబ్దమనే వస్తున్నాం ఎంతైనా ఆ బిడ్డకి తండ్రివి కదా నేను ఇదేమిటండి నేను నరసమ్మ గారిని చచ ఏమండి ఇది అన్యాయం అండి నేనే పాపం ఎరగను చేసిందంతా చేసి ఇప్పుడు ఏం ఎరగనంటే నా గతి ఏంటి చెప్పండి బాబు మీరే న్యాయం చెప్పండి నా బిడ్డ నేను ఇంటికి పని మనిషిగా పంపిస్తే దాన్ని లోబరుచుకొని దానికి గర్భం చేశాడు
ఏటయ్యా ఇది అంటే నాకేం తెలియదు అంటున్నాడు చెప్పండి బాబు మీరే న్యాయం చెప్పండి సార్ ఇది అబద్ధం పచ్చబద్ధం ఏమయ్యా చదువుకునే కురాళ్ళలా ఉన్నావు నువ్వు చేయాల్సిన పనేనా ఇది ఎంత అమాయకంగా కనబడుతున్నాడు చూడండి సార్ నాకేం తెలియదు సార్ ఒట్టు సరస్వతి దేవి మీద ఒట్టు ఇప్పుడు నా బిడ్డ మెడలో తాళి కట్టినంటే అది ఊరేసుకుంటుంది నా బిడ్డ నాకు దక్కించండి బాబు మీ కాళ్ళు ఒట్టుకుంటాను ఇట్టని మాటలు మాట్లాడకు నేను ఎవరిని పెళ్లి చేసుకోను ఓ పలుసు పిల్లలు చెడగొట్టి పెళ్లి చేసుకోవాలంటే ఊరుకుంటారట అంతా మాట్లాడండి నాలుగు తగిలిస్తే తెక్కకుది దారిలోకి వస్తాడు ఏమయ్యా ఆగండి ఎక్స్క్యూజ్ మీ తప్పకండి చూడండి మీ చుట్టూ ఈ జనం ఏమిటి నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను ఇంటికి వెళ్లి తాళం వేసుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను నువ్వెవరో తల్లి నేను ఆయన భార్యని ఏమయ్యా ఇంత లక్షణమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని నీకేం కక్కుర్తి పనులయ్యా ఏం చేశారాయన అతని ఇంట్లో పనిచేసే ఈ అమ్మాయిని గర్భోధం చేశాడమ్మా అది అసంభవం నేను నమ్మను అదేమిటమ్మా మాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది ఓ బాబు ఓ పాప పుట్టగానే ఆయన వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు ఏం బాబు నీ కూతురు గర్భవతి అవడానికి మావారు కారకులా ఏ ఇలా ఆయన బెదిరించి డబ్బు గుంజుదావనా పోలీస్ పోలీస్ అబ్బే పోలీసు వాళ్ళెందుకు పదవే నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు మొదలెష్టపుతానా కొంపకు పోదు నీ పని చెప్తాను పద రండి అయ్యా అయ్యా ఓహో ఇట్ట తీసుకెళ్ళిందా పిల్ల అయినా ముక్కు మొగం తెలియనాడే నడు రోడ్డు మీద పట్టుకుని నువ్వే నా మౌడు అనేయడం ఏంటండి అయ్యా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంతకీ ఎవరా అమ్మాయి ఆ అమ్మాయి చేసిన పనికి చెప్పిన అబద్ధానికి నాకు ఆశ్చర్యం వేసింది అప్పలస్వామి అలా తను నన్ను కొత్త దూరం తీసుకెళ్ళాక నాకు భయమే సాగిపోయాను చాలా హెల్ప్ చేశారు థ్యాంక్స్ అండి మీరు నేను మీకు తెలియకపోయినా మీరు నా కాలేజీలో సీనియర్గా బాగా తెలుసు ఇందాక గొడవ చేసిన రాస్కెల్ నాకు తెలిసిన ఇంట్లో ఓ నెల రోజుల క్రితం ఇలాగే గొడవ చేసి డబ్బు తీసుకెళ్లాడండి ఆ బ్యాచ్కి అదే వృత్తి అందుకే వాళ్ళు మళ్ళీ మీ చుట్టూ వల పన్నుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను ఇంకో మార్గమేం తోచక అంత అబద్ధం ఆడాల్సి వచ్చింది ఇంకా నయం కదండి ఆ కంగారులో మీకు మెదడు పనిచేసింది నాకైతే బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందండి నా పేరు ఇక్ష్వాకుడని నేను క్రీస్తుపూర్వం 620 సంవత్సరంలో మగధ సామ్రాజ్యానికి రాజునని ఇంకా ఏమిటేమిటో అనిపించిందండి ఈ పరిచయం సాకుగా మన స్నేహం పెరగాలని ప్రయత్నించకండి నాకు అలాంటివి నచ్చవు జరిగింది మర్చిపోండి గుడ్ బై తొలి పరిచయంలోనే నా భార్యని చెప్పడం వలన మరెందు చేతను ఆ అమ్మాయి నన్ను ఆకట్టుకుంది నా మనసంతా తనే నిండిపోయింది ఆ అమ్మాయి పేరు లావణ్య అవును ఆ అమ్మాయి కొంతమంది ఆడపిల్లలు కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు ఐసి జాగ్రత్త గురు ఆ అమ్మాయికు బాగున్నాడు సుబ్బారావు అని అతను ఆ ఇంట్లోనే ఉంటాడా లేదు బయట ఎక్కడో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు కానీ అతను ఆ పిల్ల మీద ఏగైనా వాళ్ళెవడు గురు సుబ్బారావు కంటపడకుండా లావణ్య ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలనుకున్నాను ఎవరు కావాలి అది ఇక్కడ అద్దెకిచ్చే వాటా ఉందని ఎవరో చెబితేను చూడు మిస్టర్ ఈ ఇంట్లో గాని ఈ వీధిలో గాని ఈ పేటలో గాని అద్దెకిచ్చే వాటా లేవి లేవు ఇది ఆడపిల్లలుండే ఇల్లు ఇంకోసారి వీధిలో కనిపించావో జాగ్రత్త లావణ్య కోసమా ఒరే నువ్వు అమ్మాయి వెంట పడుతున్నావని కాలేజీ మొత్తానికి తెలుసురా నిచ్చిన నగవే మెరిసిన గగనం
మాటున రెపర పలాడిన రేపటి ఆశలు ఒదిగి ఒదిగి గుసగుసమని చుంతన తక జమ్మ నెచ్చెలి నడకే మద గజ గమనం చుంతన తక జమ్ నిచ్చిన నగవే మెరిసిన గగనం సారీ చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా ఓపలేని ఓ మౌన గీతం రాగం తీయగా నందనాల నవపారిజాతం ఇలకే జారగా బొమ్మకు ఊపిరి వచ్చిన వెచ్చని కలలు విరిసి కలిసెను జత చుంతన తక జమ్ నిచ్చెని నడకే మగ గజ గమనం చుంతన తక జమ్ నిచ్చిన నగవే మిరిసిన గగనం అంటే అది చాలా వైట్ బాల్ అన్నమాట. నీలి నీలి మేఘాల తేలి భూమికి దిగిన తారక నీలి నీలి మేఘాల తేలి భూమికి దిగిన తారక ఆలపించే అనురాగ వీణ పలికే గీతిక వేగిపోయే విరహాలలోన కొసరే కోరిక అంచులు కలిసిన సంజలు చిందిన కుంకుమ వన్నెలు పెదవి కొసల చిలికెను చెలి ఝుంకన తక ఝం నెచ్చెలి నడకే మద గజ గమనం ఝుంకన తక ఝం ఇచ్చిన నగవే మెరిసిన గగనం రెప్పల మాటున రెపరెపలాడిన రేపటి ఆశలు ఒదిగి ఒదిగి గుసగుసమని నువ్వు మా లావణ్య చుట్టూ తిరుగుతున్నావని తెలిసింది. ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసావంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను. ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు. జాగ్రత్త, టేక్ కేర్. మహా కోపిస్ట్లా అనిపించిన సుబ్బారావుని మంచి చేసుకుని ముగ్గులోకి లాగాలని ఓ గొప్ప ప్లాన్ వేశాను. హలో సుబ్బారావు, నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి ఆగండి. ఆహా, నా రాజా, గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తుంది అన్నాడండి గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు. ఏమి స్టైల్గా ఆపారండి. వా వా, హ్యాట్స్ ఆఫ్. అప్పు కావాలా? ఏం సార్ అలా అడిగారు? అంతగా పొగుడుతుంటేను అనుమానం వచ్చింది. ఆహాహా, ఏం జోకు పేల్చారు సార్. వా వా వా, హ్యాట్స్ ఆఫ్. ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు పడుతుంది సార్. పదండి, అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. కాఫీ హోటళ్ళకి, కాకా టీ కొట్లకి, పార్టీలకు రాను నేను. తప్పగా సార్ 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 పోని. ఎక్కడికైతే వస్తారు సార్? తీర్థయాత్రకైతే వస్తా. తీర్థయాత్రక అంటే? అరే, ఇలా పడిపోయారు సార్? పడిపోలా, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే.
లావణ్య కి దగ్గర అవుదాం ఐడియా అసలు నేను ఆవడం నీకు తెలుసురా చెప్పరా నా పేరేటో చెప్ప సుబ్బరావే కదండి నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా వెడ్బే పుష్పం పేరు అంటారేమిటి తండ్రి నేను చెబుతుంది మీ పేరే సుబ్బారావు నా మీద ఒట్టు కాదు నా పేరు సుబ్బారావు కాదు నా పేరు అలెగ్జాండర్ నేను గుర్రం ఎక్కినప్పుడల్లా నా పేరు అలెగ్జాండరే అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది రండి ఎక్కడ గుర్రం ఎక్కడ రేజీ కూడా బిల్ మొత్తం ఆడి దగ్గర తీసుకోండి అసలు హాఫ్ టైం అంటే క్వార్టర్స్ రైట్ బిల్లు తీసుకుని చిల్లరేమండి సార్ చిల్లరేంటయ్యా ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా యాభై ఇచ్చి చిల్లర అడగడానికి మొత్తం బిల్లు 940 రూపాయలు 940 రూపాయలా సార్ తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్ నిజం లైఫ్లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను నా దగ్గర అంత డబ్బు లేదు కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను నా మాట నమ్మండి సార్ ప్లీజ్ రే వీడిని లోపలికి ఈడ్చిల్లండిరా బాబు బాబు బాగా తెలిసింది బాబు వాళ్ళు తమరి నెట్ట ఈడి చేశారు మా బాగా తెలిసింది ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు ఈ పక్కంతా డోక్కుపోయింది బాబు బాబు అమ్మా ఆ తర్వాత ఏం జరిగిందండి అయ్యా కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలగా బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ రెండు నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్ నన్నెవరో గుర్తుపట్టకుండా వేషం మార్చి కుంటుతూ సర్వ్ చేయడం ప్రారంభించాను బేరా మూడు లార్జ్ బ్యాండ్ పెట్టుకొస్తావా ఓకే సార్ ఏమిట్రా రాముడు నువ్వు బార్లో నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టయింది అరే నెల నెల వాళ్ళు అడిగినంత డబ్బు పంపిస్తున్నాం కదా ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు దూరంగా ఉంటున్నాడుగా ఏం దురలవాటు నేర్చుకుంటున్నాడు ఇంతవరకు చదివిన చదువు చాలు గానీ పట్నం వెళ్ళి నీ సామాన్ సర్దుకొచ్చాయి ఈ ఊళ్ళో ఏదో సంబంధం చూసి నీ మెడకు గుదిబండ తగిలించి పడేస్తాం నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క బుద్ధిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డామన్నమాట నిన్ను బాబు ఆగండి తెలిసింది బాబు బాగా తెలిసింది మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది అమ్మా అమ్మా ఆ తర్వాత ఏమైంది బాబు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది 600 సరే నేను లావణ్యనే కుషి బెహనా నావుడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి కొత్త రికార్డు చెత్తగుప్పలో తొక్క గంటలో కుంటానికి ఇదేమైనా కుగ్రహం ఏంటే ఎరా 111 అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంత వస్తావా నీకైనా సిగ్గులేదు నన్ను తిట్టపోకండి అయ్యా తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా దొరికిపోయాను అర్జెంటుగా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా రాకపోతే ఆడ పోలీసు ఆండాళ్ళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా తప్పలేదండి అయ్యా సరే సరే ఇదిగా ఈ కుంటింది చాలు ఇంటికి పోదు నీ పని చెప్తాను ఇవ్వాలంటో ఇటో తెలిపోవాలి పద ఆగు ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా ఆ ఇంటికా ఎందుకు ఆ ఇంట్లో మనకేం పర్లేదే చిన్న పనుంది రా చెప్తా కావేరి గారు మా ఆయనతో కాస్త మాట్లాడాలి మీ ఇల్లు వాడుకుంటారు అలాగే దొరగా అంత అర్జెంట్ అయితే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం నువ్వు రమ్మంటే రానన్నానా నువ్వు చెప్పిన పని చేయనన్నానా నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా గురుగారు
ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కథ రేపు వింటాను సార్. ఓకే అలాగే. బాబు దన్నాలండయ్య. అదేమిటి అప్పుల స్వామి, డ్యూటీకి వెళ్ళదా? లేదండి, తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు అప్పలేదు. అందుకని ఇలా సిక్ అయిపోయాను. కథ చాలా బాగుంది. చెప్పండి అయ్యా, తర్వాత ఏమైంది? లావణ్యను అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరికను అంచుకోలేక రోజు తన వెంట బాడీగార్డ్ల ఇంటి దాకా వెళ్ళేవాడిని. ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీస్ మీద పడింది. ఇల్లెక్కడ? ఎందుకు పనుంది? పని అంటే ఇదా? అయ్య బాబాయ్, కొంప మునిగిపోద్దండి బాబు. నా డ్రెస్ మీరు వేసుకున్న ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా? అవ్వా, ఇది ఎక్కడనుందా? అది కాదండి, నాకు అర్జెంట్ అవసరం ఉంది. ఎంత ఒక్కరోజు, జస్ట్ వన్ డే అండి. అది కాదు, నా మాట ఏం చెప్తారు అసలు? ఒకసారి నా వల్ల కాదండి. అది కాదండి, కుదరదండి బాబు. అరే అయ్య బాబు, ఇదిగో ఇది ఉంచండి. అయ్య బాబు, మా ఎస్సీ గారు తెలిసిందంటే నా ఉద్యోగం పోద్దండి బాబు. ఎప్పుడు ఇంత పెద్ద ఊరికి ఎవరు చూస్తే ఎవరు ఉంటారు? పదండి. అరే పదండి, ఎందుకంటే నా మాట చూస్తున్నాం పదండి. పదని సని నిజ దపమ పదమ గామ పదని నాదర తిరుతూ తనన్న తనన్న నాదర తిరుతూ తనన్న 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 తత్తలాంగుతక తలాంగుతక దిమి తిత్తలాంగుతక తలాంగుతక దిమి తగదిమితో 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 సరే, నీకు తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ 5354 వెంటనే శర్ర శర్ర సమ్మర్రే శర్ర అతని పాపం ఎరగడు సార్. మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్. కానీ నేనే అతన్ని మొహమాట పెట్టి. అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలని ఐడియా ఎట్టా వచ్చిందయ్యా నీకు? అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్. అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని. ఐ సీ తదనా. అంతేనా? కరెక్ట్ సార్, కరెక్ట్గా అంతే. దదనా. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. It's love, a small world which rules the entire world. Only, you see, chinnappudu nannu kuda ee premapuru kaatesindayya. Kaani, thank you. Kaani, appatlo ila biya bastala undevanni kaanu. Sannaga, sweetga, cherugalla undevanni. Roju aa ammayi inti mundu tatsaadadam chusi, vaada brother oo roju 14 భాషల్లోనూ నన్ను చేసి పోన్లే 16 కర్ర తిట్టిపోసాడు. అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. అడుక్కు తినేవాడి గెటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలుపెట్టా. ఎక్ పైసా దే దే బాబా, ఓ బాబా ఓ నానా మయా తూ కహా, ఏక్ పైసా దే దే బేబీ.
అలా ఎందుకు చేశాను తెలుసా? చెయ్యి తీస్తే ఏమన్నా తెలుస్తుందేమో సార్. అలా ఎందుకు చేశాను తెలుసా? కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం. దట్స్ ఆల్. నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసుకోవయ్యా. గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలాడుకు, అదంత మంచిది కాదు. అలాగే సార్, థ్యాంక్ యూ. గొప్ప అడుగు తినే ఐడియా ఇచ్చారు సార్. ఇంకా ప్రొసీడ్ అయిపోతాను సార్. ముద్దెట్టవి తల్లి దండం, ముద్దెక్కిన కొద్దీ గండం, నీ ముద్దే ప్రేమకు పిండం, ప్రేమాదా కోణం. ముద్దెట్టవి తల్లి దండం, ముద్దెక్కిన కొద్దీ గండం, నీ ముద్దే ప్రేమకు పిండం, ప్రేమాదా కోణం. నేబిత్సగాణి అయినా నీ నీ దర్శనం కోసం, నీ పిక్షివాణి అయినా నీ ప్రేమ నా ప్రాణం. ఇటు చూడవే ఓసారి మనసీలే మన్నించి ఓ భామిని. ముద్దెట్టవి తల్లి దండం, ముద్దెక్కిన కొద్దీ గండం, నీ ముద్దే ప్రేమకు పిండం, ప్రేమాదా కోళం. అమ్మా తల్లే ఆకలి, అమ్మా తల్లే ప్రియా ఆకలి. దయామయుడా కృపా కరుణా అనాథులగా వరావేరా, ప్రియానుసు ఇలా వగచి విరాగిని బ్రో వరావేరా. వరిస్తున్న స్మరిస్తున్న చెలియుడి చేరుకోలేనా, తపిస్తున్న జపిస్తున్న ప్రియాదరి చేరరావేలా. ఇదా చలికాలమాయే ఇలా చలి దూరమాయే, అదే నడి వీధికెక్కి ప్రేమంటూ ప్రేమగా మారే. ఇదా చలికాలమాయే ఇలా చలి దూరమాయే, అదే నడి వీధికెక్కి ప్రేమంటూ ప్రేమగా మారే. చెలిన దీన గాధ కష్ట నిష్ఠుర కుట్టి బాధాయే. మరిస్తున్న మరిస్తున్న చెలి ఒడి చేరుకోలేనా, తపిస్తున్న జపిస్తున్న ప్రియాదరి చేరరావేలా. ఊళ్ళో సందడి ఒళ్ళే పచ్చడి, అయ్ బుళ్ళో సందడి ఒళ్ళే పచ్చడి, మోళీనే కడితే మగువకు తాళేనే కడితే పలపుల కేళి మొదలెడితే. అరే ఊళ్ళో సందడి ఒళ్ళే పచ్చడి, మోళీనే కడితే మగువకు తాళేనే కడితే పలపుల కేళి మొదలెడితే. తొంగి చూడు చందమామా, తొంగి చూడు చందమామ, వలపుల పిస్త కసిగల ఆటే చూపిస్తా, పసగల పాట వినిపిస్తా. అరే ఊళ్ళో సందడి ఒళ్ళే పచ్చడి, మోళీనే కడితే మగువకు తాళేనే కడితే వలపుల కేడి మొదలెడితే. మోళీ గురువుని నేను
ఎవడవురా కొడకాన పేటకొచ్చిన భడవా మోళీ గురువుల గురువుని నేనేరా బచ్చ ఈ ఊరే నాదిర లుచ్చ అక్కిరింగు చూడు నీకు దమ్ములు ఉంటే దూకు దమ్ము లేక కాదు సొమ్ము చూపు ముందు దూకు 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 అరే దూకుడొద్దు ఆగో చూసదా చూపెదా దూకుదా దూకెదా దూకరా ఆగరా దూకుబే చూడుబే అమ్మా అబ్బా అయ్యో అలా లాభం లేదనుకుని దీర్ఘంగా ఆలోచించాక లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచన నాలో మెరిసింది వెంటనే అమల్లో పెట్టేశాను జడా జడంత బాగుందో మీరు ఈ రోజే కాలేజీలో చేరా మీ క్లాసే అబ్బా ఉక్కగా ఉంది ఆహా ఆహా ఇలా ఉన్నదన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే వాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో ఎవరే అమ్మాయి ఏమనే ఈ రోజు కొత్తగా చేరిందట ఫస్ట్ అవర్ జెండా కర్రా ఆహా ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కాకుండా సిమిలిస్తో మాట్లాడే వాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో కూర్చోండి కూర్చోండి ఈ రోజు నేను ఈ రోజునే ఈ రోజు ఈ ఈ ఈ రోజు నా వల్ల కాదు నేను పాట చెప్పలేను ఈ వేషం ఆ పిల్ల కోసమేనా yes, sir. ఇంకా ఇలా ఎన్ని విధాల వేషాలు వేస్తావు నో సార్ ఇంకా అస్సలు వేయను ఒట్టు ఓకే సెకండ్ వార్నింగ్ చదులేస్తున్నా మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే దిగి 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 కృతాన దిగి 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 ధాన ధాన ధా దిగి ధాన ధాన ధా దిగి ధాన ధాన ధా వెళ్ళా థ్యాంక్ యూ సార్ ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరుధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని అందులో వరుధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండటం చూశాను అప్పటిసారి లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది నువ్వు యాక్ట్ చేయకూడదు నిజమే అనిపించింది నాకు కానీ డాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డాన్సర్ అదే ఎలాగైనా సరే అర్జెంట్ గా డాన్స్ నేర్చుకోవాలని ఓ మాస్టర్ ని వెతుక్కుంటూ బయలుదేరాడు ఏమిటయ్యా చేయడం చిన్నపిల్ల చేస్తున్నది ఆ మాత్రం చేయలేవా నువ్వు ముందు సరిగ్గా నిలబడు కాళ్ళు కాళ్ళు అంచవు ఏంటంటే వంచో అంచమంటుంటే ఆలోంచలేవు ఆ కాడు చెయ్యి తాం దిగి దిగితే తత్త హత్త ఏమిటో చేయడం డాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి చెయ్యి తాం దిగి దిగితే అలా చావచితగా బాధి మక్కిలు విరిచేసి నాకు డాన్స్ నేర్పాడు ఆయన ఓ 10 రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను డ్రామా వేసే రోజు వచ్చేసింది హే వరోధిని అహం గృహస్థః కృపయా మత్తః మత్తంతే మనః నివర్తయ హే ప్రవర పురుష శ్రేష్ట మదనాక్రాంత మాం త్వం ఆక్రమ్య తం మదనం
రాకరాకొచ్చింది ఛాన్స్ చస్తే వదల ఎంత గట్టిగా కొట్టిందనమాట ఆవిడ. ముందు ముందు మీ కథలు ఎవరైనా ఎవరినైనా కత్తులతో పడవడాలు, కాళ్ళు చేతులు ఇరిచేయడాలు, కొరుకు తిరేయడాలు ఉన్నాయా అండి అయ్యా? అలా అడిగామే. అదే ఏం లేదండి అయ్యా, అలాంటిది ఏదన్నా ఉంటే ముందు జాగ్రత్త చేరిగా మీ కథ ఫోన్లో విందామనండి అయ్యా. అబ్బే అదేం లేదప్పల స్వామి, నిజంగా లావణ్య అలా ప్రవర్తించే బదులు ఓ కత్తితో నా గుండెలో పొడి చేసిన బాగుండేది. నలుగురిలో అవమానించబడినందుకు నేను చాలా బాధపడ్డాను. నా తొందరపాటుకు సిగ్గుపడి 10 రోజులు కాలేజీకి వెళ్ళలేకపోయాను. 11వ రోజున విడితే అందరూ నన్ను దోషం చూసినట్టు చూశారు. లావణ్య కోసం చూస్తున్నారా? తను ఇవాళ కాలేజీకి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు కూడా. అంతా మీ చొలవే. ఇలా కాలేజీ ఫంక్షన్లో గొడవ జరిగిందని వాళ్ళ నాన్నగారికి తెలిసింది. ఆయన నిన్నొచ్చి లావణ్య చేత కాలేజీ మాన్పించి వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారు. నా వల్ల ఓ అమాయకురాలు అగచాట్లు పాలవ్వడం, చదువు మానేయడం భరించలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేసింది, చచ్చిపోవాలనుకున్నాను. సీతారామరావు గారు, సీతారామరావు గారు, సీతారామరావు గారు, నువ్వా? సీతారామరావు గారు, సీతారామరావు గారు, ప్రియాతి ప్రియమైన సీతారామరావు గారికి మీరంటే నాకు ఇష్టం, ఎంతో ఇష్టం. అందుకే ఆ రోజు నేను మీ భార్యనని 10 మందిలో చెప్పి సంబరపడ్డాను. కానీ కాలేజ్ స్టేజ్ మీద మీరు అలా ఉద్రేకంగా ప్రవర్తిస్తే ఏం చేయడానికి తోచలేదో. ఓ పక్కన స్టూడెంట్స్ నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు, అందుకే అనాలోచితంగా మిమ్మల్ని చంపదెబ్బ కొట్టాను. అయినా నాకు మీరంటే అభిమానం ఏ కోసాన పోలేదు సీతారామరావు గారు. ఇప్పుడు మా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి నా ఇష్టానికి భిన్నంగా మా బావ సుబ్బారావుకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. రేపు అంటే ఈ ఉత్తరం మీకు అందే రోజు సాయంత్రానికి ముహూర్తం. రేపు సాయంత్రం 5 గంటలకి నేను మా ఊళ్ళో గోదావరి గట్టున మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరొచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి, నాకు ఇష్టం లేని పెళ్లి తప్పించండి. ఇప్పుడు మీరు ఈ ధైర్యం చేయలేకపోతే నేను జీవితాంతం ఇంకొకరి భార్యగా కుమిలిపోవలసి వస్తుంది. ప్లీజ్ రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాబు కాస్త త్వరగా పని, తొక్కు తొక్కుతున్నాను కదండి, త్వరగా వెళ్ళాలి, పని తొక్కు 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 చెప్తాను. ఇంకేం తొక్కనండి బాబు, కింద నేల తగులుతుంది. తొక్కువయ్యా తొక్కు, బండా దిగిపోతానంతే. తొక్కు చెప్తాను. ఇదేమిటయ్య బాబు, కళ్ళు మూసు తోలుతున్నావేంటి? తిడిగా తోలేప్పుడు నీ కళ్ళు తెరవనండి, నాకు భయం. ఒంప ముంచేటట్టున్నావయ్యా బాబు, కళ్ళు తెరిచి రోడ్డు చూసి పోని. కన్ను విప్పు కాలు తొక్కు, కన్ను విప్పు కాలు తొక్కు. ఇదేమిటయ్యా ఇలా పడుకుని పోయావేంటి? ఎంతకన్నా స్పీడ్గా తోలడం నా వల్ల కాదండి. బాబు బాబు ఆ తీసుకునే రెస్ట్ ఏదో బండిలో తీసుకుంది కానీ నేను తోలుతాను కదా, రా బాబు. వద్దండి బాబు, మా ఓనర్ ఒప్పుకోరండి. మీ ఓనర్ మా ఓనర్ ఒప్పుకోరండి. ఎంత రేటండి బాబు, కూర్చో. ఇవాళ నా పని బండి పోయిందా గోయిందా? అవతల గట్టుకెళ్ళాలి, పద. నేను పడవేను బాబు. నీకు కావాల్సిన డబ్బిస్తానయ్యా, అర్జెంట్ గా వెళ్ళాలి. కుదరదు బాబు, గోదావరి మంచి పోటు మీద ఉంది బాబు. దోహమాడు బాబు. గోదావరి
లావణ్య రా వెళ్దాం. ఆ రోజు నీ చంప పగలగొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదు? మా ఊరు వెతుక్కుంటూ వచ్చి నన్ను తీసుకుపోవాలని చూస్తావా? పో పైకి నుంచి. ఎంత గట్టిగా దోచిందన్నమాట ఆ పిల్ల. అయ్యో బాబు బాబు, మీరు నన్ను అక్కడి నుంచి కిందకి దోచారు, నా నడు విరిగిపోయింది. ఇంకా మీ కథ వింటున్నా నా వల్ల కాదు, బతికుంటే రిచ్చా వాళ్ళతో వేగాడుకుంటూ గడపచ్చు అమ్మా. బాబు తర్వాత ఏమైందండి అయ్యా? ఆ క్షణాన నా మనసు విరిగిపోయింది అప్పలసామి. ఆడదంటే ఆదిశక్తి కాదు, ఆటం బాంబు అని తెలుసుకున్నాను. చెడిపోయిన ప్రతి మగాడి వెనక ఓ ఆడదాని అదృశ్య హస్తం ఉంటుందన్న నిర్ణయానికి చేరుకున్నాను. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను. ఈ మధ్యనే 6 నెలల క్రితమే తిరిగి ఊరొచ్చాను. మరి ఆ పిల్ల ఏమైందయ్యా ఇప్పుడు? తనకే ఆ సుబ్బారావు గారిని పెళ్లి చేసుకుని ఎక్కడో పిల్లా పాపలతో సుఖంగా ఉండే ఉంటుంది. ఇదిగో కొలి, పైన సామాన్లు ఉన్నాయి, దించు. 6001, 6002, 6003, 6004. దుర్గా, ఏంటి కాలుతో గొయ్యిదే వేస్తాను? పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. నేనే తీసా 41. నువ్వు తీసావా? నేను అక్కడ తచ్చించడి కింద మీద పడి డబ్బు సంపాదించింది. మా ఆయనవి 3,646. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావే నువ్వు? ఏమిటి, ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది. ఒకసారి లోపలికి రా. ఏం లేదు, నీకు చిన్న పని ఉంది రా చెప్తా. అమ్మ తులసమ్మ, మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా. పద పద. నిజమేలే, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా, నా డబ్బు నీది కాదా, నువ్వు తీసుకోకూడదా? అయినా మొక్క మామూలుగా చెప్పచ్చు కదే, ఇంత రోజునైతే చెప్పాలా? ఇంట్లో పైసా లేదు, అర్జెంటుగా సంపాదించుకోవాలా? సరే 111, రండి రండి, త్వరగా పరిగెత్తండి. ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో మరి గెలవాలా? అయ్యా గెలుపుతామది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడ్రా. ఎస్ సార్. బాబు మేమే ఓడిపోనాం బాబు, 12 డబ్బులు ఇగో బాబు. 1,000 డబ్బులు చెడిపండి. ఇగో బాబు వస్తాం బాబు, దయించండి బాబు, వస్తాం బాబు, దయించండి. నమస్కారం అండి. నమస్కారం, నేను ఒక నిరుద్యోగిని. ఇవాళ పేపర్లో ఉద్యోగాల గురించి పడిందట, మీరేం అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా? అలాగే. చాలా థ్యాంక్స్. హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి, బరువు ఎక్కువ కదా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఇదిగోనండి, మీరు ఇచ్చిన పేపర్లు 62 రూపాయలు తిరిగాయి, ఇందా డబ్బు. చాలా కష్టపడి సంపాదించిన డబ్బు, ఒక్క పైసా కూడా వృధా అవ్వటం నాకు ఇష్టం లేదు. కొండంత ఆస్తి పెట్టుకుని వీధిలో మడి తిరగటం ఏంటండి కర్మ? నీకు అర్థం కాదులే, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. ఎవండి? ఏమిటే అటు చూడండి, ఆ పిల్ల లావణ్య లాగా లేదు. లాగా ఉంటావే, నీ మొహం లావణ్యే. ఏమమ్మా ఇనప గజ్జల తల్లి, నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు. నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి చెడి దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాడు. మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా? నువ్వు నువ్వు మనిషివైనా అసలు? ఆడపడుకు పుట్టావు దేనికి, అర్థంగా పెరగడానికా? వదినగారు నన్ను అలా పిలవకు, చేసిందంతా చేసి ఇప్పుడు వదినగారు అంటూ అభిమానం వలకపోస్తుందమ్మా. నంగ నా దొంగబుర్రా. నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను, మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రండి. మేరావు మాకేం అవసరం? అదే మరి సుభద్ర, ఆవి రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేదేదో విందాం. మన భోజనాల బిల్లు కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అయ్యో అలా జరిగిందమ్మా, ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా? ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను. వదిన గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్లారని తెలిసిందే, నేను ఎంత ప్రయత్నించినా అక్కడ ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను. మొన్ననే ఆయన్ని ఎవరో ఇక్కడ వైజాగ్లో చూశామని చెబితే
కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెల్ని వెంటబెట్టుకొని వచ్చాను అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిసారు జరిగిన దారుణానికి ఏ మగాడి మనసైనా విరిగిపోతుందమ్మా కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు స్త్రీ ద్వేషి సమాజమని భార్య బాధితుల సంఘమని ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాడు నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నయ్య గారు నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలే నేను చూసుకుంటాను నువ్వు ఇప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడితే చెప్పుల తూపడానికి వచ్చావని అపార్థం చేసుకుంటాడు మావాడు అంచేత నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వాడు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్టు చేసుకోవాలి అందుకు నాకు అమోఘమైన ఆలోచన దొరుకుతోంది బాబు రిక్షాపు మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు రమణ రమణ తొందరగా ఆలని కూడా వచ్చి శేరశాసనం ఏమను లావణ్య ఆ ఇల్లే మీ రాముడిది తొందరపడకు మా వారు ఏం చెప్పారు కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా పద ఇటు పద రామ్మా మీరా రిక్షాను మా ఇంటి ముందు ఆపారేమిటి మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా అది మేము తీసుకుందామని అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు అద్దదే ఉందమ్మా ఇది వరకు ఉన్న వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు కాదు కాదు 500 అది మా వారి ఆసన లెక్కలేమ్మా అద్దె లెక్క కాదు మీరు 700 ఇస్తే చాలు రండి గురుగారు ఏటీ అంత అర్జెంట్ గా రమ్మన్నారు ఏటీ సీఎం అటు చూడు పురుషద్వేషి సమాజం అమ్మా అమ్మా ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు తప్పదు ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు పురుషుల్ని పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పలస్వామి ఎవరి ఇంటో ఎవరి పురుషద్వేషి సమాజం ఎత్తినోళ్ళు ఆడవాళ్ళై పుట్టి ఇంతకి బరి తెగిస్తారా కమాన్ బయటికి రండి ఒక్క రాత్రి దేశంలో ఎడతా ఫినిష్ ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి బయటికి రండి మగాళ్ళంటే పడని ఈర నారీ మళ్ళీ ఎవరో రండి మీ సంగతి తేల్చేస్తా ఈ సమాజం పెట్టింది మేమే ఏంటి ఏం చేస్తావు అంటే అది మరి ఇది ఓసారి లోపలికి రా మాట్లాడుకుందాం అదే ఎందుకు లోపలికి ఎందుకు అక్కర్లేదు ఏం అక్కర్లేదు పెట్టుకోండి ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు అందులో తప్పే ఉంది అది చేసేలో పని వస్తా ఇదిగో ఇదిగో అప్పసామి ఇట్లా నువ్వు కూడా ఆసనం ఒంటికి మంచిది ఏంటి ఆసనాల ఇప్పుడు అక్కడ 4 ఆసనాలు అయినాయి నన్ను నొగ్గేండి బాబు అప్పలస్వామి గురుగారు మాటలు రాని పశాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను కానీ ఆ బోర్డు అక్కడి నుంచి దీంతటం నా వల్ల కాదు నన్ను నొగ్గేయండి హనుమయ్య 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 పిలిచావా ఇంత ఆలస్యం చేసావేమిటయ్యా తిరుపతి కొండ పైన ఉండే మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం కాస్త ఆలస్యమైంది ఎందుకు ఎలా అరిచావు అయిపోయిందయ్యా సర్వనాశనం అయిపోయింది నా బతికిలా బెజవాడ బస్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే అదుగు అక్కడ నిలబడ్డమ్మాయి ఎంత పోజుగా చూస్తుందో చూసా దగ్గరికి వెళ్ళి చూసి వస్తానండు బాగుంది రామయ్య నీకు సరైన జోడి ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది నాకు చిత్తచాంచల్యం కలిగించడానికి ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది ఏం చేయమంటావు హనుమయ్య నాకు కర్తవ్య బోధ చెయ్యి హే రామ అశ్యామ అవస్థాయాం త్వాం ప్రతిహితవాక్యాన్ని కిం వక్తవ్యాన్ని మయాన జ్ఞాయతే వద్దు సంస్కృతం వద్దు శుభ్రంగా తెలుగులో చెప్పు ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య హనుమయ్య 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 ఇడియట్ ఏ కళ్ళు కనిపించడం లేదా డ్రైవింగ్ నేర్చుకుంటే గ్రౌండ్ లో నేర్చుకో ఇలా రోడ్డు మీద కాదు డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు అన్కల్చర్డ్ బ్రూట్ సన్యాసి ఆ
ఇది నన్న అనవసరంగా తిట్టినందుకు టేక్ కేర్ బాధితులారా అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించి పోస్తుంది ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకు దాసోహం అంటున్నాడు మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం ఇక నుంచి మీరు మీ పెళ్ళాల మీద నిర్భయంగా అలగండి మీ వెనకాల మేమున్నాం అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనకలు పరీక్షించి మగ కోడిని మాత్రమే వండుతారు ఆడకోడిని ముట్టుకోరు అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నాను సోదరి మల్లారా అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగుర్రిగా చేస్తున్నాడు అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం అందుకే మగాడి దౌష్ట్యానికి చర్మగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం ఇందులో వండేవారు వడ్డించేవారు క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు ఏదమ్మా కొంచెం తప్పుకోండి తప్పుకోండి కంటికి ఇంపుగా అందాన్ని చూస్తూ నోటికి రుచిగా భోంచేయాలంటే రండి మా ఆడాల హోటల్కే రండి ముసలింపుతో వండి కోసే ఆ మగాళ్ళ హోటల్ మీకెందుకు ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి రండి స్వాగతం సుస్వాగతం బాబు ఇటు రాకండి వద్దు మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి వెళ్ళండి ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే అయినా మీకేం భయం వెళ్ళండి సోదరులారా ఆడవాళ్ళ మాయలో పడకండి స్త్రీ ద్వేషి సమాజాన్ని నిలబెట్టండి భార్యాబాధితుల సంఘాన్ని దెబ్బతీయకండి ఎందుకు ఇక్కడ కాపుకొచ్చావు నన్ను కొట్టడానిక లేదు నువ్వు నన్ను కొట్టావని నాకేమీ కోపం లేదు అసలు నిన్ను తిట్టడం నాది తప్పు ఇవాళ క్లాసులో పాఠాలేమీ అర్థం కాలేదు తెలుసా నిన్ను ఎందుకు తిట్టానని బాధపడుతూనే ఉన్నాను ఐఎమ్ సారీ ఇట్స్ ఆల్ రైట్ నువ్వు నన్ను తిట్టావి అనుకో కొట్టడం నా తప్పు పాప నీకెంత దెబ్బ తగిలిందో అని పొద్దుటి నుంచి ఎంత బాధపడిపోతున్నానో తెలుసా క్లాసులో నాకు పాఠాలేం అర్థం కాలేదు ఎక్స్క్యూజ్ మీ జరిగింది ఇద్దరం మర్చిపోదా బయటివే నీ పేరు కృష్ణ కృష్ణమూర్తి నీ పేరు వసు వసుంధర వసుంధర మంచి పేరు తీసుకో నో థ్యాంక్స్ అయితే నా మీద నీకు కోపం పోలేదన్నమాట అబ్బే నో నో ఇటి థ్యాంక్స్ తీసుకో వద్దు అయితే నువ్వు నన్ను ఇంకా తిట్టుకుంటున్నావు అనుకోమంటావా చచా నిన్ను ఎందుకు తిట్టుకుంటాను అయితే నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తినాలి కానీ నేను చేసుకుని నువ్వు తినకూడదా ఇవి తింటాను తీసుకో థ్యాంక్స్ అమ్మా లావణ్య ఏమిటి పిన్ని గారు వీళ్ళందరూ మన వీధిలో ఉన్న పిల్లలమ్మా వీళ్ళకో సంగీత మాస్టారు పాఠాలు నేర్పేవాడు ఉన్నట్టుండి అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు నువ్వు బాగా పాడతావని మీ వదిన గారు చెప్పారు వీళ్ళకి నాలుగు కీర్తనలు నేర్పమ్మా నీకు కాలక్షేపంగా ఉంటుంది అలాగే పిన్ని గారు సీతారామ స్వామి స్వామి
చిక్కని వల పులు దక్కునన మక్కువ చూపిది చెక్కిలి నొక్కులు ఉక్కిరి తిక్కిరి చేయునన సీతారామ స్వామి నీ చేసిన నేరములేమి సీతారామ స్వామి నీ చేసిన నేరములేమి చూపులు కావవి మామక మానస సరోజ కోరక నవనవోన్మేష రవి దీపికలు మంచు కడిగిన ముత్యమునానే కించపరచినది మంచు కడిగిన ముత్యమునానే కించపరచినది నిండు పుల్లమి జాబిలికానే మత్సరించినది నిండు పుల్లమి జాబిలికానే మత్సరించినది సీతారామ స్వామి కావవి కన్నులు కావవి నిదాఘ మహౌఘ విదీర్ణ వితప్త వృత్తల శ్రావణ సుధా వర్షుకలు తలవలేదు తొలకరి హలకలు కల తల జడివానౌనని తలవలేదు తొలకరి హలకలు కల తల జడివానౌనని ఎంచలేదు నా మదిలో కోకెలు కాగి కరిగి కన్నీరౌనని ఎంచలేదు నా మదిలో కోకెలు కాగి కరిగి కన్నీరౌనని ఏం రామారావు గారు, స్త్రీలు మన శత్రువులు, మన పాలిట రాక్షసులని మాకు నీతులు చెప్పి మీరు దోవ మారుస్తున్నట్టున్నారే? ఆ నీతులు మాకు చెప్పడానికి అనుకుంటాను, ఆయన పాటించడానికి కాదు. ఇంకా ఎందుకండి ఈ స్త్రీ ద్వేష సమాజాలను, ఆ శ్రద్ధలను ఆ బోర్డు తీసి అవతల పారేయండి. రక్తం అంతా ముఖంలోకి వచ్చేసింది, నోట్లోంచి పౌంటిని సిమ్మిసినట్టు సిమ్మిసి నాకున్నది. తమరు నా మీద తగించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను. బేగి సంతకం చేసి ఏంటి బాబు. సరే అసలు దిగు అమ్మా. అబ్బా ఇదిగోండి బాబు, దీని మీద సంతకం చేసిండు బాబు. పెన్ను పెన్ను అదేంది ఆలోచిస్తున్నావు? అమ్మ నా చేపు, నా చేపు ఏది? ఏడుంది కదయ్యా. అమ్మా ఎక్కడున్నదా బాబు? నన్ను ఎంతగా తలకిందులుగా ఉన్నప్పుడు
జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు నా మాట ఏమిటి, ఇంకా నేను శవాసనం వేసేనా? తిత్తి తీస్తా, అరగంటైనా శివశాసనం వేయలేనుడివి, నువ్వే మర్చిపోయా? గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు, పొరపాట దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు. తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా, ఏడే ఉంటా. అయ్య బాబోయ్, అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగ వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాల. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు, ఆయన అస్కలిత బ్రహ్మచారి, ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు. వినిపించు, అదే మన కథల వెరైటీ. దూకేవ్, కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందేమో భయంగా ఉంది. ఎప్పుడు వస్తా శ్యామలా, బాత్రూమ్ లో చెంబడి నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. నా డ్యూటీకి టైం అయిందనా? ఏం పర్వాలేదు, మా బాస్ దిక్కులేని మొగుడు శరణాలయం ఓపెనింగ్ వెళ్లారు. వాళ్ళు మూర్తం 8:30 కన్నారు కానీ ఈయన 9 అయితే కానీ రిబ్బన్ కత్తిరించరు. అదేమిటో, సింహాచలం అన్నా 9 గంట అన్నా, అంత సెంటిమెంట్ ఆయనకి. మంచైనా చెడైనా మండల ఆఫీస్లో సింహాచలం 9 గంట కొట్టందే ప్రారంభించరు. రేపు ఆయన తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చినా సింహాచలం 9 గంట కొట్టేంత వరకు ఆగమంటారు కూడా. కృష్ణ, నిన్ను ప్రేమ పురుగు కాటేసిందా? ఏమిటి కృష్ణ? అదే మన కృష్ణ. చెప్పు కృష్ణ. ఎదురింటి వసుంధర్తో ప్రేమలో పడ్డాడు సార్. ఐఎమ్ సారీ సార్, మీరు ఎక్కువగా ఎక్సైట్ కాకండి. ప్రేమ కావచ్చు వచ్చిందా? ప్రేమ అన్నయ్య, ప్రేమ ఒక మిథ్యని, పెళ్ళు ఒక లంపటమని, ఇన్నేళ్లుగా నేను నీకు చేసిన హితబోధంతా గాలి కొదిలేసి, పెంచి పెద్ద చేసిన అన్నని అన్నంలో వచ్చే వెంట్రుకలాగా తీసవతల పారేసి ప్రేమలో పడతావురా? ప్రేమలో నిన్ను వాడు ఆడపిల్ల ప్రేమలో పడ్డాడు బావా. ఇజ్ ఇట్? అంత తప్పు చేశాడా? అయితే కొట్టి తీరాల్సిందే. 10 మంది పీకలు కోసినా పర్వాలేదు, 16 బ్యాంకులు దోచినా ఇబ్బంది లేదు, కానీ ప్రేమలో పట్టడం మాత్రం నీచాతి నీచమైన నేరం, ఘోరాతి ఘోరమైన పాపం. ఎలా రాస్కెల్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నిలవ ఉన్న నా అప్లికేషన్ అంత వయసు లేదు నీకు? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? నాకు గడ్డం తెలిసాకే నీకు మీసం మొలిచిందిరా, నాకే తెలియని ప్రేమ నీకు కావాల్సి వచ్చిందిరా? నిన్ను బావా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆంధ్ర యూనివర్సిటీలో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను, చచ్చూరుకుంటాం. అయ్యో చంపేస్తాను రే నిన్ను, ముక్కుకి గుడ్డ కట్టకుండా నేను బెజవాడ కాలువ గట్ల మీద నడిపిస్తాను. ఏమనుకున్నావు ఏమిటో? ఆయ్ అమ్మా పిల్లాడు. సుభద్ర, ఐ సుభద్ర, ఇలా వచ్చారా? రండి. మనం పోట్లాడుకోవాలి ఇప్పుడు. సరే అలాగే. ఏమిటా ఈ బోర్డు ఏంటి? పురుషద్వేషి సమాజం. ఆ మాత్రం నాకు తెలుసు, నేను చదువుకున్నాను ఎస్ఎల్సి దాకా. ఇటువంటి సమాజం పెడతావా? ఎన్ని గుండెలే నీకు? 4. 4 గుండెలా? చిన్నప్పుడు నీకు సైన్స్ చెప్పిన మాస్టర్ పేరు చెప్పు, వాడిని ఉరి తీయిస్తా. అరే మనిషికి 2 గుండెలు ఉంటాయని కూడా తెలియని వాడు వాడు ఒక మాస్టర్? ఉన్న 4 గుండెల్లో 1 గుండె మీకు ఇచ్చాను, ఇంకో 2 మా తమ్ముళ్ళకి ఇచ్చాను. 3 ఆ గుండెల్లో మంటలు పెట్టారు, 4 తగిలించు కూర్చున్నాను. చాలా నార్మల్ డైలాగులు నేర్చావే నువ్వు. అసలు ఈ ఇంట్లో లావణ్ణి అద్దెకి ఎందుకు తెచ్చావే? రావుడికి లావణికి పడదు, దట్స్ ఆల్. ఓటు వాడికి మొగలు పిలుస్తావా? బుద్ధి లేదు. లావణ్య గుణవంతురాలే, మంచి మనసున్న పిల్లే, నిజమే. అయినా మాకు అనవసరం, మంచి వాళ్ళు మాకు అక్కర్లేదు. అసలు ఈ పురుషద్వేషి సమాజం ఏమిటో నీకు? మొగాడు బట్టి వెధవే అవ్వచ్చు, దరిద్రపు కొట్టు దద్దమ్మే అవ్వచ్చు, వారికి తాగుడు జూదం వ్యభిచారం లాంటి సప్తవ్యసనాలు ఉండొచ్చు, వారి పెళ్ళాన్ని కొట్టి చంపేయచ్చు, కట్నం తేలేదని కృష్ణాయిలు పోసి నిప్పెట్టేయచ్చు. అయినా ఈ దేశంలో పురుషుడిని ద్వేషించకూడదే, అంత గొప్ప సంస్కృతి మంది, అంత ఘనమైన సంప్రదాయం మంది.
తెల్లారేసరికి బోర్డు తీసేయపోయావో నా సంగతి తెలుసు కదా నేను వైజాగ్ లో ఉండి బెజవాడలో ఒకని కత్తితో పొడిచా మర్డర్ చేసేస్తా జాగర్త వెంటనే బోర్డు తీసేయి కాస్త పెద్ద శాలతో రాయించి పెట్టు టేక్ కేర్ ఎవరు కొట్టినా ఏమిటో నా సంగతి తెలియదు నీకు राक्षसुड़ा चूड़ मनमला मनल ओदार्चा की मन के चु ओ अम्मा नाना ऊरकोरा इंकेप्पुडु एप्पुडु निन्नु कोट्टनु कदा इंका नुव्वु अम्मायिनि मर्चिपो वस्तुनि मात्रं मर्चिपोलेनु अन्नय्य तन्नि चूडंडि नेनु उंडलेकपोतुन्नानु अन्नय्य इंट्लो उन्नप्पुडु आकलेस्तुंदि అన్నం ముట్టుకోబుద్ధి కాదు దాహం వేస్తుంది మంచి నీళ్ళు తాగాలని అనిపించదు అద్దంలో చూసుకుంటే నా మొహం కాదు పసుపు మొహం కనిపిస్తుంది అన్నయ్య కళ్ళు మూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు కదులుతోంది నా ఒంట్లో ఈ చర్మం కిందంతా పసు పసు నాసునట్టుగా అనిపిస్తుంది అన్నయ్య ఇదేదేనా జబ్బైతే నిన్నింతగా బాధపెట్టి ఆ జబ్బు అమ్మాయి పేరుతో నన్నెందుకు ఇంతగా నమ్మలేస్తుందో నా కర్మనే నా కర్మ నా కర్మ కృష్ణ నువ్వేం చేసినా ఒప్పుకుంటానరా ఆ ఒక్క ప్రేమించడం తప్ప ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం పడుకో నాన్న నిద్రపో ना चिट्टी तंद्री एड़िते निन्ने वरु यत्तु कुंतारु जो जो रे नोट बल कोंडो रे नोट बल कोंडो रे रे देवरल्लो बिट्टा बिंदु माधवी आपकुंडा आरु वेल बिंदल नीळ्ळतो स्नानं चेसि रिकार्डु स्थापिंचारट अम्मगारु एडु वेल बिंदल नीळ्ळतो स्नानं चेसि बिंदु माधवी वीरि तेच्चुकोनि कोत्त रिकार्डु नेलकोल्पालनि प्रयत्निस्तुन्नारु बिंदु माधव ना बंद माधव संतोषंद्रा अयिना दानिकि नीळ्ळु एक्कड विदा इप्पटिकि मूडु ट्यांकर्लतो नीळ्ळु तेप्पिंचारंड अय्या अच्छागा अयिते नी दाचुकुन्न डब्बंत नीळ्ळल्लो कलिपेसिंदन्नमाट अर्जेंटुगा मल्ला संपादिंचुकोवालि रे नोट पल्कोंडु यस सर नुव्वु आ एर्पाट्लु चूडु मकंडे 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 अब्दी अबो एटो अनुकुन्नानु गुरुगारिकी गोप्प कंडबलम उंदी इदिगो बाबा ऐदो ए माट का माटे चेप्पुकोवाली ई स्किल गेम्स लो मन्नि कोट्टेवाडु होल इंडिया मोत्तं मीदे लेडय्या ए इंकोसारि अद्दामा पन्नेम अलागेनंडि नोकले अब्दी ओडिपोयानु सार इंदा ऐदो इंकोसारि सुंदाम पन्नेम अलागे सार ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు అన్ని లాకప్లతో చేయి ఎస్ సార్ అదేంటి సార్ తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్ బలం అంటే ఇది ఇట్లా మొద్దు చచ్చినాడా ఎలా ఆడుకోండి అంతలో లాభం లేదు
మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని ఓ ఆడపిల్లతో స్నేహం చేస్తున్నామని తెలిసింది అవునా అవును సార్ క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏంటో తెలుసా నిన్ను వెంటనే ఇదిగోండి సార్ ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడో రాసుంచాను నా రాజీనామా ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్గా రెండు మాటలు చెప్తాను సార్ Somehow, you are developing a sort of cynical approach towards life. Post-graduate, naina, vere ujjogam dorakam mee daggara cherena tappa. I don't like this hell of a life. Naaku nannu preminche bharya kavali. Nannu abhimaniche biddalu kavali. I want a small, cute world of my own. Avi lenappudu, endusari ee lakshalu, kotlu, ee notlu, manni kalchadaniki gandhapu chekkalni istayi gaani, mana kosam kaneesam rendu kaneetu butlaina ralchav sir. ఆంజనేయ స్వామి కనబడటం సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్ హెల్యూసినేషన్ తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్ అది తెలుసుకోండి గుడ్ బై సార్ సార్ నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐ మెట్ యువర్ సర్వీస్ సార్ వస్తాను చాలా ఇబ్బందులు పడ్డావు రామయ్య ఏం చేయాలో నాకేం తోచట్లేదు హనుమయ్య సంస్కృతంలో ఏదో అనేసి మాయమైపోక తెలుగులో సలహా చెప్పు ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్న తప్పు రామయ్య నేను చేసుకున్న తప్ప కాకపోతే ఏమటయ్యా స్త్రీ ద్వేషి సమాజం ఏమటయ్యా నీ మొహల్లాగా పృథ్వీలో ఏ మగవాడైనా ఆడదాన్ని తోడు లేకుండా బ్రతకగలడా స్త్రీ అను స్త్రీ ఆడది అను ఆడది చూసావా ఆడది స్త్రీ అనడానికి ఒక పెదవికి మరో పెదవ తోడు అవసరం లేదు స్త్రీ ఆడది నిజమేనయ్యా పెదలు కలుసుకోవడం లేదు పురుషుడు అను పురుషుడు మగవాడు అను మగవాడు చూసావా పురుషుడు మగవాడు అనడానికి ఒక పెదవికి మరో పెదవు తోడు అవసరం నిజమేనయ్యా పేర్లోనే మగవాడికి ఓ తోడు అవసరం అనిపించేలా సృష్టించింది మా అమ్మ సరస్వతమ్మ నాలాంటి స్టేట్ ర్యాంక్ దేవుళ్ళు సరే క్యాబినెట్ ర్యాంక్ దేవుళ్ళు కూడా సీతారాములు పార్వతీ పరమేశ్వరులు రాధాకృష్ణులు అని తమ పేర్ల ముందు భార్యల పేర్లు తగిలించుకొని శ్రీజాతిని గౌరవించారు అలాంటి స్త్రీ మీద నువ్వు ధ్వజమేత్రం ఏమిటి చెప్పు అది ముమ్మాటికి నీ తప్పే కేవలం నీ ప్రియురాలే ఆడదు కదయ్యా మీ అమ్మ కూడా ఆడదే అది తెలుసుకో మరి ఇలాంటి మాటలు ఇంత ముందు చెప్పలేదే వచ్చినప్పుడల్లా ఏవేవో పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాడివి ఏదో గౌరవంగా పిలిచి ఉచితంగా కాఫీలు కూల్ డ్రింకులు ఇస్తున్నావు కదా అని నాకు తోచిందేదో చెప్పేవాడిని వద్దంటే ఇక రానులే వేరే ఇల్లు చూసుకుంటాను నీ దోవ నువ్వు చూసుకో వస్తా అరవిచ్చిన వేళ ఊహే ఊహే ఉయ్యాల
నీ అందమే అరువిచ్చిన వేళ ఉబుణికే పెదవే జంపాల సరికొత్తగా పడగెత్తిన ఈడు చిత్రం చేసే తడబడు ఎద పలికిన తొలి మాట ఇదిగో చిన్న సోనా చిలికే సొగసే సీమంతం పగటి కలువ కనులు తిరిచి ప్రేమలో మరులు కొరిసి మనసు తడిసి కలలకు సెలవిచ్చి ప్రేమ రెక్క విప్పింది భామ మొగ్గ తొడిగింది ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి ఇంకొక గంటుంటే ఒంటికి మంచిదయ్యా ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు ఇంకా ఎంచక్క కడిగేసుకుందామా మహాప్రభు తిత్తి తీస్తా ఇట్లాగే కాసేపు వింటాను ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు తిత్తి తీస్తా ఈ కథ సినిమాగా తీస్తే నేను అరుకు తినాలా ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తాయి అరే ఈ నాన్ని చూస్తున్నాను సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేని వాడివి నువ్వేం కవ్వయ్యా అసలు నేను గొప్ప కథ చెబుతాను ఇనుకో మధ్య తరగతి ఎదవ నాయాలా మహాప్రభు తమ నన్ను తిట్టారా లేదు సినిమా పేరు చెప్పా ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు పేరులో తిట్టుంటేనే సినిమా ఇట్ అవుద్దయ్యా తెరనగవంగానే హీరో ఓ కాఫీ హోటల్కి వెళ్తాడు సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు బోండా బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ తమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజ ఉన్నాయంటాడు అప్పుడు హీరో అట్టుతే అన్నాడు అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 MM అట్ట ఎమ్మెల్యే అట్ట
అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు, కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ, మామూలు కాపీయా, స్పెషల్ కాపీయా, బుర్రు కాపీయా, నెసికేపా, బ్లాక్ కాపీయా, వైట్ కాపీయా, హార్డ్ కాపీయా, కోల్డ్ కాపీయా, నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా, ఇమగిరి కాపీయా, సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు, ఆపండి. తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి, అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. మరీ ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది. దీంతో నా మీద కోపం ఇంకా పెరిగి ఆయన అసలు నా మొహం చూడనే రోజు వస్తుందేమో. ఇప్పటికే నాయన కాళ్ళ మీద పడి జరిగిందంతా పోసుకొచ్చినట్టు చెప్పేస్తాను. అలా చెబితే నువ్వు ఇంకో కొత్త నాటకానికి ప్రార్థన పాడుతున్నావు అనుకుంటాడమ్మా మావాడు. చూడు, మనసులో అనుమాన బీజం పడ్డ మనిషిని కులాసాగా ఉన్నారా అని అడిగినా ఎప్పుడు చస్తావు అన్నట్లే అనుకుంటాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేం చేయక్కర్లేదు, అంతా నాకు వదిలే. ఈ వాసు బుర్రా ఐడియాల పోషణ, నీ విషయంలో జరిగిన నిజాన్ని చెప్పవలసిన మనిషి చెప్పవలసిన విధంగా చెప్పవలసిన చోట చెప్పే ఏర్పాట్లు నేను ఆల్రెడీ చేసేసా. లేదా కైలాసం? అవును బాబు, ఇక్కడుంటే నువ్వు వసుంధరబాయ్ అట్రాక్ట్ అవుతున్నావని నేను బాంబే పంపించి అక్కడ హాస్టల్లో ఉంచి చదివించి ఏర్పాటు చేస్తున్నారు మీ అన్నయ్య గారు. నిన్న నా చేతితో నేనే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాను. నేను వసు స్నేహం చేస్తే అన్నయ్యకి ఎందుకంత కోపం? ఆయన పద్ధతే అదో రకం, నీకు తెలుసు కదా. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు స్నేహం చేసి ఏం సాధిస్తారు? నేను పెళ్లి చేసుకుంటా అండి. అది కుదరని పనమ్మా. మీ అక్క ఏమో నీకు వేరే సంబంధాలు చూస్తోంది. నిజంగానా? వసు అక్క ఏమో తనని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది, మీ అన్నయ్య ఏమో నేను ఈ ఊరు నుంచి పంపించాలని చూస్తున్నారు. ఈ పరిస్థితిలో మీ పెళ్ళి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? అసలు ప్రేమ అంటే పెద్దవాళ్ళకి ఎందుకు కెట్టదు కైలాసం? ఇలా జరుగుతుంది అనుకోలేదు. నిజంగా మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలని ఉంటే దాన్ని నేను ఉపాయం చెప్తాను కదా. చెప్పు కైలాసం. వెంటనే ఈ ఊరు వదిలి పారిపోండి, ఇంకేదైనా ఊరు చేరుకుని హాయిగా ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి రండి. అమ్మో, అలా చేస్తే అన్నయ్య బాధపడతాడు కైలాసం. ఇదిగో అవ్వా బువ్వా రెండు కావాలంటే కుదరదయ్యా. నీకు అమ్మాయి ముఖ్యమో అన్నయ్య ముఖ్యమో తెలుసుకో ముందు. నువ్వు చెప్పినట్టు చేస్తాం కైలాసం. ఎక్కడికి పారిపోమంటావు? ఏమండి మీ టికెట్లు? ఎక్కడికి? రాజమండ్రికి రెండు టికెట్లు ఇవ్వండి. నాగేశ్వరరావు, మా తమ్ముడు కృష్ణుడు ఏమైనా మీ ఇంటికొచ్చాడా? వాడు ఏమైపోయాడో తెలియట్లేదండి. వాడిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా నేను ఓకే తర్వాత మాట్లాడతాను. హలో, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ఏమిటి? మీ తమ్ముడు కృష్ణ తప్పిపోయాట కదా? అవునండి. మీకు కనిపించాడా? అతను, అతనితో పాటు ఇంకో అమ్మాయి ఇక్కడ రాజమండ్రిలో దానవాయిపేట ఉంది చూశారు, అందులో పార్కు వీధిలో 10వ నంబర్ ఇంట్లో ఉన్నారండి. అలాగా, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు రామారావు అండి, మాది వైజాగ్. మా తమ్ముడు కృష్ణమూర్తి మీ ఇంట్లో ఉన్నాడని నాకెవరో ఫోన్ చేశారు. రండి కూర్చోండి. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్తే? వాళ్ళిద్దరు కులాసాగానే ఉన్నారు, బాగా అలసిపోయి ఉన్నారేమో, ఆదమర్చి నిద్రపోతున్నారు. జాగ్రత్త కోసం మా వారు వాళ్ళిద్దరిని వేరువేరు గదుల్లో ఉంచి గదులకు తాళాలు కూడా వేశారు. ఏమండి, వైజాగ్ నుంచి రామారావు గారు వచ్చారు. హలో, నమస్కారం రామారావు. మీరు? నేను మునుపట్ల అలెగ్జాండర్నో చెంగీస్ ఖాన్నో కాదు, మామూలు సుబ్బారావునే. కుర్రం అనుకుని గాడిది ఎక్కాను, ఈడ్చి తన్నింది, లివర్ చెడిపోయింది, దాంతో పాత అలవాట్ల గుడ్ బై చెప్పేశాను. కూర్చోండి ప్లీజ్, కమాన్ రాలక్ష్మి, నువ్వు కూడా కూర్చో. సార్ ఒక్క మాట, మీరు లా ఆగిపోయారే, అడగండి. మీరు లావణ్యని పెళ్లి చేసుకోలేదే అని అడగబోయి మా ఆవిడ ఉంది కదా అని ఆపేశారు, అంతేనా? మా లావణ్య విషయంలో మీరు తన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు రామారావు గారు. అఫ్కోర్స్ మీ పొజిషన్లో ఉంటే నేను మీలాగే తయారయ్యేవాడినేమో. నిజంగా జరిగింది ఏమిటో తెలుసా అండి? మా పెద్దలు నాకు లావణ్యకి పెళ్లి ఖాయం చేసి ముహూర్తం పెట్టేశారు.
నన్ను పెళ్లి చేసుకోవడం లావణ్యకి ఇష్టం లేదు. లావణ్య మనస్ఫూర్తిగా మీరంటే ఇష్టపడింది. పెళ్లి రోజు తన్నొచ్చి తీసుకెళ్లిపోమని మీకు ఉత్తరం రాసింది కదా, ఆ టైంకి మీకోసం ఎదురు చూస్తూ ఒట్టు నిలబడింది. ఆ సంగతి నాకు తెలిసింది. మా ఊరు వస్తే మిమ్మల్ని చంపి పాత్రేయాలని కర్రలు బరిసెలు తీసుకుని కొంతమంది మనుషుల్ని వెంటేసుకుని బయలుదేరాను. ఆ విషయం ఎవరో లావణ్యకు చెప్పారు. సరిగ్గా అదే సమయానికి మీరు నీళ్లలో ఈదుకుంటూ వస్తున్నారు. మీరు ఒట్టుకొస్తే మేం మిమ్మల్ని కొట్టి చంపేస్తామన్న భయంతో ఇంకా వేరే మార్గమేం తోచక తనంటే మీకు మనసు విరిగి వెళ్ళిపోయేలా చేసింది లావణ్య. మరి మీకు లావణ్యకు జరగాల్సిన పెళ్లి? నిజం చెప్పకే, నేను అలెగ్జాండర్గా ఉన్న రోజుల్లో కుర్రం ఎక్కి చాలా చిలిపి పనులు చేశాను. వాటిలో ఒకటి ఓ టీఎస్పీ గారు అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం. సరే, మీరు మా ఊరు రావడం వెళ్ళిపోవడం జరిగిన తర్వాత ఆ టీఎస్పీ గారు ఓ తుపాకీని 20 మంది పోలీసుల్ని వెంటేసుకుని వచ్చి తన కూతుర్ని ప్రేమించి మోసం చేసినందుకు నన్ను చంపేస్తానని బెదిరించాడు. దాంతో పెళ్లి పందిట్లో గొడవ చెలరేగింది. ఇహ తప్పనిసరే దొరగారి కూతురు మెళ్ళో తాళి కట్టేశాను. ఇదిగో బారే వీరు. రాజీ, నువ్వు వెళ్ళి అన్నయ్య తోడుకోమ్మా. ఆడ మగ ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవాలండి. మంచి చెడు ఏ జాతికి సంబంధించినవి కావు. ఆడ మగ ఇద్దరిలోనూ రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు. మీకు అన్యాయం జరిగిందని అపార్థం చేసుకుని మొత్తం స్త్రీజాతి మీదే కత్తి కట్టడం కేవలం అవివేకం. నేను లావణ్యని పూర్తిగా అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను సుబ్బారావు గారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పిల్లల్ని తీసుకుని మా ఊరు వెళ్ళిపోతాను. రండి కృష్ణ. ఏడితను కృష్ణ, నీ రూమ్లోనే ఉంచానే. వసు రూమ్లో లేదండి. ప్రేమ పక్షులు ఎగిరిపోయినట్టునే రామారావు గారు. వసు గారు వాళ్ళిద్దరేటో తుర్రుమన్నారు, పారిపోయారు. మై గాడ్. అయ్యా, తమ తమ్ముడు గారు ఎదురింటి అమ్మాయి గారు దొరికిపోయారయ్యా. దొరికారా? చాలా థ్యాంక్స్ అప్పుడు. నీ మేలు మర్చిపోలేదు. నేను పట్టసేవ తీరడానికని రాజమండ్రి వెళ్ళానండి అయ్యా. ఆల్రెడీ పోలవరం వైపు లగెత్తుంటే లటక్కర పట్టేశారు. లోపల ఉన్నారా? అదేనండి అయ్యా తమాసా. అయ్యా, నా సర్వీసులో 16 మర్డర్లు చేసిన పచ్చి కేడీలు కూడా నా పట్టి ఇడిపించుకోలేకపోయారండి అయ్యా. కానీ ఈ పిల్లగాళ్ళు ఇట్ట తురుమన్నారు, అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అన్నయ్య, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసినందుకు నన్ను క్షమించన్నయ్య. వసువుని మర్చిపోవడమే కాదు, తనని క్షణం వదిలి ఉండడం కూడా నాకు అసాధ్యం అయిపోయింది. ఆడవాళ్ళంటే గిట్టని తమ్ముడికి, మగవాళ్ళంటే పడని లావణ్య గారి చెల్లెలికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగదని మా బాధ. అందుకే ఈ జన్మలో దూరమై బతకడం కంటే చచ్చిపోయి వచ్చే జన్మలోనైనా ఒకటి కావాలనుకుంటున్నావన్నయ్య. ఈ ఉత్తరం నువ్వు చదివేలోపే మా శవాలు ఎక్కడో తేలుతాయి. దయచేసి మా శవాల కోసం నువ్వు వెతికించొద్దన్నయ్యా. నా శవాన్ని చూసి నువ్వు తట్టుకోలేవన్న భయంతో చచ్చిపోవడం కోసం చాలా దూరం పారిపోయావు. అన్నవైనా నన్ను తండ్రిలా పెంచిన నీకు ఇవే నా చివరి నమస్కారాలు. మహాప్రభు అద్దె బాకి మాఫీ చేస్తారని తమరు నదిలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊరకున్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావరమైపోతాను.
లేదా ఏ ఎల్సేషను ఇసుకల బంతి పడిందని నా తలని నోట కరుచుకెళ్ళిందంటే కీర్తిశేషుడి అయిపోతాను. ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని ధర్మ బతుకైపోయింది నాది. ఆట్లే వాగావంటే తిత్తి దేస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయా కవి? నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను, ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు. వాళ్ళ కొడుకు ఆరేళ్ళ గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావుడుమంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండయ్యా. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి. ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు, నా బొందబాదు, నా శ్రాద్ధం బాదు, నా పిండాకోడు బాదు. అతన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాకరికి ఎవడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు. బెజవాడలో గవర్నరుపేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాసవరం, రోకళ్ళపాలెం, మారుతి నగరం, మొగల్రాజపురం, భవానీపురం, సత్యనారాయణపురం, సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా, చాలు. బెదవాడంతా బతికేశాడే వేసుకుందాం, సరిపోతుంది. ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి దేస్తా, అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయా? అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇను, ఇక్కడే ఇక్కడే తమాషగా ఉంటది. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కార్ల్ మార్క్స్ రోడ్డు, మొగల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆసుపత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభో, ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా, పందొచ్చి తలకురికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభో. ఆ నవ్వు నీ ప్రజల మీద పర్మనెంట్ గా నిలిచిపోయే రోజు వచ్చిందమ్మా. ఈ ఒక్క రాత్రే నీకు చీకటి, తెల్లారేసరికి నీ జీవితంలోకి కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుగొస్తుంది. ఆ పూచి నాది. జరిగింది ఇది అని నేను చెప్పేసరికి రామారావుకి దిమ్మ తిరిగినట్టయింది రావణ్యా. కళ్ళమ్మ నీళ్లు పెట్టేస్తున్నాడు అనుకో. ఫోన్లేమ్మా, మా ఇంట్లో చేరాక మీ ఇద్దరి మధ్య చక్కటి కుదిరిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందమ్మా ఈ స్వీట్ కూడా తిను. వద్దండి. అన్నయ్య గారు, మా వసుకృష్ణ పెళ్లి చేసుకుంటే తిరిగి రావద్దని వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్పించాను కదా. వాళ్ళు ఆ పని చూసుకుని రేపు ఎల్లుండి తిరిగి వస్తారు. నువ్వేం భయపడకు, నీకు ఆ స్వీట్ వద్దా? ఇది కూడా వద్దు కదా. చాలా థ్యాంక్స్. అయితే తొందరలో ఇలా దంపతి భోజనాల్లో 4 జంటలు ఉంటాయన్నమాట. మన 2 జంటలు కృష్ణ వసు, లావణ్య రామారావు గారి జంటలు. 4 కాదు రష్మి గారు, 5. త్వరలోనే మా జ్యోతిని కైలాసానికి పెళ్లి జరిపించేస్తున్నాను. చాలే ఊరుకోండి. మన జ్యోతికి ఆ ఉద్యోగం సద్యోగం లేని బికారావుని చేసుకునే కర్మేమిటి? థ్యాంక్ యూ వెరీ మచ్ మూగ పిల్ల, మనసు తెలిసి మసులుకో. ఇలాంటి జాగ్రత్తలన్నీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో. ముహూర్తం మాత్రం త్వరలో పెట్టించు. కాకపోతే నీ పెళ్లికి నేను రావటం కుదరదు. మా ఆవిడ్ని మీ పెళ్లికి రాకుండా చూసుకోవడానికి నేను అక్కడ కాపలాగాయాలి కదా. నేను ఎక్కడున్నా నా ఆశీస్సులు మీ వెంట ఎప్పుడు ఉంటాయి. ఏం కావాలండి? నిద్రమాతలు కావాలండి. ఎన్ని కావాలండి? ఓ 100 అండి. 100? అవునండి. మరి ఇద్దరం చచ్చిపోవాలంటే ఆ మాత్రమేనా కావాలి కదండి. అలాగేనమ్మా, ఇస్తా ఉండండి ఒక నిమిషం.
అమ్మో పోలీసుకి ఫోన్ చేస్తున్నాడు. ఇది ఊరు చివరి. మనం ఈ బావిలోకి దూకేస్తే వారం రోజుల దాకా మన గురించి ఎవ్వరికీ తెలియదు. అయితే దూకేద్దామా? ఓకే కమ్ ఆన్. రెడీయా? వన్ టూ. ఆగు, ఫ్రీ అనుకో. ఏ ఇందులో కప్పులున్నాయి. తెల్లవారితే పంచమి, శుక్రవారం, స్వాతి నక్షత్రం, ఉదయం 9 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. నాయన బాబు రండి, రెండు ఆసనాలు వేసుకుందాం. రండి రండి రండి. ఆహా, తమకు ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి మహాప్రభు. తిట్టి తీస్తా, నువ్వు వాసనవి కవి. ఇప్పుడు కాసేపుగో వింటాను. నేను చెప్పను. ఏ కథ ఓడటం మానేశా? కాక ఓట పెట్టుకుంటా? కాక ఓట్ల దాని మీద మన కాడు గొప్ప కథ ఉంది. చెబుతా ఇనుకో. తెర రకంగానే ఈరో ఓ కాక ఓట్ల పెట్టాలని చూస్తాడు. దానికోసం బజారెళ్ళి అదో బజారెళ్ళి కుంపటి బొగ్గులు, కిరసనాయిలు, గ్లాసులు, చెంచాలు అంటూ లిచ్చిన ఒక కడుపు దేవుతుంది. నేను వస్తా. కవి, నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ. నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్సుకి అమెరికాకి టిక్కెట్ ఇమ్మనేవాడు మోహన్ నువ్వును. ఇంకో గంటలో అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుని హతమార్చి జైలుకెడతా. ఇది సరిగ్గా ఊరిని ఆనుకున్న పొలం. ఇంకో 6 మైళ్ళలో వైజాగ్ ఉంది తెలుసా? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? కాదు, తీయగా తేనె పానకల్లా ఉంటుంది. కొట్టనంటే అన్నయ్యకి ఇష్టం లేని పని చేస్తున్నాం. కనీసం అన్నయ్యకి ఇష్టమైన 9వ గంట మోగే వరకైనా ఆగి తర్వాత తాగేద్దాం. ఇల్లంతా వెతికాను. జ్యోతి, మన జ్యోతి కనిపించడం లేదండి. వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి వెళ్తారంటే ఇందాకే జ్యోతికి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పెళ్లికి పంపాను. పెళ్లికి పంపారా? ఈ పాటికి అక్కడ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. కాసేపట్లో ఇద్దరు కలిసి వచ్చేస్తారు. కూర్చోండి బాబు, నమస్కారం చేసుకోండి. ఓం. వద్దే, వద్దు వద్దు వద్దు. ఏమిటి, మాట్లాడుతుంటే మధ్యలోనే పారిపోయి వచ్చేసావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఎన్నాళ్ళు నువ్వెంత తోసం చెప్పినా పడున్నానే, ఇక లాభం లేదు. ఇట్లా ఏం తోసనప్పుడల్లా నేను రౌడీల్ని కొట్టినట్టు నువ్వు నన్ను తిడతా ఉంటే తింటా పడుండలేను. రెచ్చిపోతా. ఇంకో గంట ఆగు. మా గురువుగారికి ఇష్టమైన 9వ గంట సింహాచలం గాడు కొట్టగానే నిన్ను పచ్చడి చేస్తా. ఏమియా సింహశలమయ్యా, నువ్విట పైస సంపాదన లేకుండా కొంపలు పడి తయారుగా మేతుంటే ఈ కాపురం నేను చేయలేనియా? నిన్నొగ్గు సియర్రబుడితో నేగిసిపోతా. నీ సావు నీ స్థావియా. వస్తారులేమ్మా, ఇహనో ఇప్పుడే రామారావు గారు వచ్చి తలుపు కొడతారు, చూస్తుండు. ఆ ఎదురింటి రామారావు గారు తమకి ఉత్తరాన్ని 9:30 ఇచ్చిమన్నారమ్మా. 9 దాటకు వచ్చినానంతే ఆ ఆసనాలేసి అయినా నన్ను పట్టుకుని చంపేస్తాడని ముందు వెళ్ళిపో వచ్చేసినానమ్మా. తీసుకోండమ్మా, బేగ పారిపోవాలా. ఇదిగో పోర్టు బ్యాను ఉన్నా. ఏడే ఉన్నా. అయ్య బాబాయ్, తమరు ఇక్కడే ఉన్నారా? పైకి రా. నాన్న రాను, నాన్న రాను బాబాయ్, తమ జోలికి రాను. అసలు ఇంక పేటకే రాను. నాన్న రాను బాబోయ్, వెళ్ళిపోతాను బాబోయ్ బాబోయ్. ఏంటమ్మా? అయినా ఈ ఉత్తరం. సౌభాగ్యవతి లావణ్యకి నాదో విచిత్రమైన జీవితం. నా వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది. నా వల్ల మరెవరికో కాదు, నాకే సుఖం లేదు. అందుకే సింహాచలం 9వ గంట కొట్టగానే నేను ఈ లోకాన్ని విడిచి. అయ్యో, 9 అవుతుంది, పడండి. ఒకటి
త్వరగా నీ శివ త్వరగా వస్తున్నానే శివాచలం కొట్టే 9వ గంట అంటే తనకు సెంటిమెంటల్ రాశాడు కదా రాముడు అసలు శివాచలం గంటలు కొట్టుకుని ఆపితే రెండు కశ్యపు నువ్వు గంటలు కొట్ట ఆపాలి ఇవాళ నా పిల్ల నాకు చాలా అవమానం చేసింది అయ్యా దాన్ని సావబాదేయాలయ్యా నన్ను ఒక్కేలేయా ఒక్కేలేయా నాలుగు ఐదు ఆరు ఒక్క నిమిషం అండి ఎనిమిది తొమ్మిదేనా సింహాచలం 9వ గంట కొట్టడేంటి సింహాచలం ఇంకా 9వ గంట కొట్టలేదేమిటో నేనే మహా సుత్తిని నన్ను సుత్తి పెట్టి కొట్టి సంపేయాలని చూస్తావా నీకిదే సరైన చిత్త ఇప్పుడు ఇంకో కసేవుతాను ఇరుకో గుణాశాల 116 దొంగల వెనకాల పడ్డాడు వాళ్ళు ఏ ఏ దేశాలు తిరిగారో తెలుసా వద్దు మహాప్రభు నా తెలుసుకోవాలలేదు తిత్తి దేస్తా విను రాజస్థాను పాకిస్తాను బెలూచిస్తాను ఆఫ్ఘనిస్తాను 9 గంట మాగదే నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను పునఃసంధాన మంత్రాలు చదివేశాను బారసాల మంత్రాలు చదివేశాను చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను ఇక నాకు వచ్చినవి అల్లాలు ఎక్కాలు మాత్రమే నువ్వేవో తాడి కట్టినట్టున్నావా అది కాదండి ఇంకా 9 అవ్వలేదు అయినా నా గడియారంలో 9:10 అయింది మీ టైం నా లెక్క కాదండి సింహాచలం 9 గంటలు కొడితేనే 9 అయినట్టు లెక్క సరే కానీ అలా కానీ 2 1 2 2 4 2 3 6 2 4 8 నైజీరియా బల్గేరియా సైబీరియా టాంజానియా సోమాలియా మంచూరియా ఇథియోపియా లైబీరియా లేదు బూజు వెనవ బూజు ఉగాండా జింబాబ్వే జమైకా ఈజిప్టు కాంగో బోట్స్వానా జెనీవా ఖతారు టునీకనా బహరిన్ను కువైటు లావోసు ఫిలిప్పీన్సు ఫిన్లాండు ఐర్లాండు బాబు నువ్వు సీతారామారావు గారు తమ్ముడు కదూ న్యూజిలాండు సూడాను మారిషస్ భూటాను నేపాల్ ఏందయ్యా కవిట్ల అయిపోయావు అవరు ప్రపంచ పర్యటన ప్రారంభించారు కదా ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు అయిపోయారు ఆ విషయం తెలిసే వచ్చా మీరు అవ్వండి అవ్వండి ఏమయ్యా ఆసనం వెయ్యి ఏం ఆసనం అయ్యా శీర్షాసనం వెయ్యి ఏం శీర్షాసనం అయ్యా తిత్తి చేస్తా చుత్తి అయ్యా అమ్మా అమ్మో ఇదేం శీర్షాసనం అయ్యా నన్ను నొగ్గేయండి అయ్యా నన్ను సంపండి అయ్యా అమ్మా అయ్యా అమ్మా అబ్బా ఏమయ్యా శీర్షాసనం అయ్యా ఏమయ్యా ఇది సన్నాసి ఇదిగో మంత్రాలు చదవడం లేదా నన్ను సన్నాసి చండాలడం అంటే ఊరుకోన అబ్బాయి మిమ్మల్ని కాదండి వాడి పేరది ఏం సన్నాసి ఇటు చో హైగర్ ఊరుకోసుకోబోతున్నారు బాబు ఎవరు తలుపుకుంటే తీయటం లేదు Thank you.
ఒరే రావుడు ఆ పురుష ద్వేషి సమాజాలు పిల్లల పారిపోటాలు అవన్నీ నీలో మార్పు దేవాలని మేము ఆడించిన నాటకాలరా దండాలన్నయ్య మీ తమ్ముడు గారు మా పొలంలో ఇసుక తినబోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చానండి కృష్ణ అన్నయ్య ఇంకెప్పుడు ఇలాంటి అగాచింతలు పెట్టుకున్నా నీకు వసుకి నేను పెళ్లి జరిపిస్తానరా అయ్యా అయ్యా అమ్మయ్యా కులాసగా ఉన్నారు కదా మీ గురించి మా పక్కింటి లేదో అనుకుంటుంటే ఇది మేము కంగారు పడి పరిగెత్తుకొచ్చాం ఫోన్లండి దేవుడు ఉన్నాడు కృష్ణ సార్ జ్యోతి ఏంటి ఆగాగాను శాంతించు సుభద్ర శాంతించు వీళ్ళ పెళ్లికి నేనే పర్మిషన్ ఇచ్చాను పెళ్లి జరగలేదు సార్ బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగంలో ఆపి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాము ఇంకెవరు ఇక్కడ మాట్లాడటానికి వీలేదు త్వరలో వీళ్ళ పెళ్లి మాత్రమే కాదు మూడు పెళ్లిళ్ళు జరుగుతాయి రావుడు లావణ్య కృష్ణుడు వసు కైలాసం జ్యోతి దంపతులు అవుతారు కవి అయ్యా వాళ్ళు మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా చెబుతా ఇంకో వద్దు మహాప్రభు వద్దు నువ్వు నా కథ వింటే నీ ఆరు నెలల అద్దె బాకీ వదిలేస్తా ఇది కథ చెప్పడం కాదుగా వింటమేగా వెళ్ళండి వెళ్ళమంటుంటే తెరదీయంగానే ఓ ఇల్లు ఆ ఇంట్లో ముగ్గురు అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య ఎంకా తాతమ్మ తాత ఓబులేసు ఓబుల గంటయ్య కంట పెంటయ్య పెంట గురవయ్య వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయ్యాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయ్యాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు అయ్యారే బూరెలిల్ల ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఒక్కోరే అరిసెలుల్ల ఎల్ల నాకే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయ్యాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు భక్తేణి పోనిలిందు బలీర లడ్డులందు భక్తేణి పోనిలిందు బలేజి లేపి ముందు ఎల్ల నాకే విందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయ్యాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు వత్వారే పాయసాలు ఎల్ల నాకే తాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయ్యాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు
ఇదిగో బేరర్ ఇట్లా ఆకేదయ్యా వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు దియాల వారి విందు అహహ నాకే ముందు అహహ 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 అహహ